ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మాంచయోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఎవరైతే యహ, యహ అంటే హూసో ఎవర్, ఎవరైతే అంటే అర్థం ఇంకా ఇతర భేదములతో సంబంధం లేకుండా, కులం మతం ఇటువంటి భేదములతో సంబంధం లేకుండా ఎవరైతే, ఏ మానవుడైతే యహ మాం సేవతే, నన్ను సేవిస్తున్నాడు. నన్ను అంటే శ్రీకృష్ణుడు అంటున్నాడు కనుక ఈశ్వరుని సేవిస్తున్నాడు. దేనితో సేవిస్తున్నాడు? భక్తి యోగేన. ఓకే. సో భాష్యకారులు వివరిస్తారు, చూద్దాము. మాంచ ఈశ్వరం, అది మాం అంటే ఈశ్వరం అని అర్థం. ఎందుకంటే పలికినది ఈశ్వరుడు కనుక నన్ను అంటే ఈశ్వరుణ్ణి. అయితే నేను మీకు భగవద్గీతలో ఒక నియమం చెప్పాను, ఏమిటంటే అస్మత్ శబ్దం. అస్మత్ అంటే నేను, నన్ను, నా చేత ఇటువంటి అర్థం, దాన్ని అస్మత్ శబ్దం అంటారు. అటువంటి అస్మత్ శబ్దం భగవద్గీతలో ఎప్పుడు ప్రయోగింపబడినా దానికి ప్రత్యేగాత్మ అనే అర్థం ఉంటుంది. అంటే మనిషి హృదయంలో ఆత్మ చైతన్యం ఏదైతే కలదో ఆ అర్థం కూడా ఉంటుంది ఆ మామ్ అంటే. కాబట్టి మామ్ అంటే శ్రీకృష్ణుని అని అర్థం. శ్రీకృష్ణుని అనగా దేవకీనందనుడు, వసుదేవుని కొడుకు, హర్యానా వాడు, 5500 ఏళ్ల క్రితం పుట్టి పెరిగినవాడు అలా తీసుకోకూడదు. అలా హిస్టారిక్ అండ్ జియోగ్రాఫిక్ రెస్ట్రిక్షన్స్గా తీసుకోకూడదు. భగవంతుని, ఈశ్వరుని అని తీసుకోవాలి. కాబట్టి ఆ రెస్ట్రిక్షన్స్ అన్నింటినీ దాటి ఈశ్వరం అని ఆయన అంటున్నారు మీకు. అది ఫస్ట్ స్టెప్. అది సెకండ్ స్టెప్ మీకు చేతనైతే ప్రత్యేగాత్మరూపుడైన ఈశ్వరుని అని తీసుకోవాలి. అంచేతనే శంకరులు ఆ ఈశ్వర శబ్దాన్ని వివరిస్తున్నారు. ఏమని? నారాయణం. ఈశ్వరుడు అనగానే అర్థం నారాయణుడు అని అర్థం చెప్పారు. నారాయణుని, నారాయణుని సేవించువాడు. నారాయణుడు అంటే అర్థం ఏంటి? మామూలుగా థియలాజికల్ కాన్సెప్ట్ ఉంటుంది. పురాణ పౌరాణికమైన దర్శనము, పౌరాణిక దృష్టి, దార్శనిక దృష్టి. ప్రతిదానికి కూడా పురాణ దృష్టి ఒకటి ఉంటుంది, ఫిలాసాఫికల్ విషన్, దార్శనిక దృష్టి ఇంకొకటి ఉంటుంది. సో పురాణ దృష్టి కొంచెం కర్మ, భేదము ఇలాంటివన్నీ కలిసి ఉంటాయి దాంట్లో. ఫిలాసఫీ అంటే కొంత హయ్యర్ లెవెల్లో ఉంటుంది. మరి భగవద్గీతని మనం పురాణ దృష్టితో చూడకూడదు. భగవద్గీత ఫిలాసఫీ అది. కాబట్టి పౌరాణ శాస్త్రీయమైన దృష్టి, దార్శనిక దృష్టితోటే చూడాల్సి ఉంటుంది. పురాణ దృష్టి అంటే ఎలా ఉంటుంది? నారాయణుడు అనే ఆయన వైకుంఠంలో ఉంటాడు. దాని మీద వాళ్ళు చాలా వర్కౌట్ చేస్తారు. వైకుంఠంలో ఉంటాడు, వైకుంఠం ఎలా ఉంటుంది అని మీరు చాలా వర్కౌట్, పురాణంలో చాలా ఎలాబొరేట్గా డిస్క్రిప్షన్ ఇస్తారు. ఇప్పుడు మోడీ గారు ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో ఎక్కడ ఉంటారు? ఓల్డ్ ఢిల్లీ, న్యూఢిల్లీ అని రెండు ఉన్నాయి. ఓల్డ్ ఢిల్లీలో ఉండరు, న్యూఢిల్లీలో ఉంటారు. న్యూఢిల్లీలో ఎక్కడ ఉంటారు? ఏదో రైజీనా మార్గ్ అనే రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు మీద ఉంటారు. అక్కడ ఎక్కడ ఉంటారు? నెంబర్ 7 రైజీనా కోర్ట్ అనేదో ఉంటుంది, అక్కడ ఉంటారు. అక్కడ ఎక్కడ ఉంటారు అంటే ఇంకా అలా పోతూ ఉంటుంది. అలాగే నారాయణుడికి కూడా అలాగే వర్ణిస్తారు. పురాణం అంటే అలాగే ఉంటుంది. సో అక్కడ నారాయణుడు ఉంటాడు. దాని మీద ఇంకా ఆ నారాయణుడు సపోజ్ అవతారం ఎత్తాడు అనుకోండి, రాముడుగానో కృష్ణుడుగానో అవతరించాడు అనుకోండి, అప్పుడు వైకుంఠం ఖాళీగా ఉంటుందా లేకపోతే ఎలాగా? దాన్ని కూడా వర్కౌట్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ వర్క్డ్ అవుట్. పురాణ దృష్టిలో అవన్నీ వర్కౌట్ చేస్తుంటాయి. ఖాళీగా ఏముండదు, ఒక అంశతోటి అవతరిస్తాడు కాబట్టి అక్కడ నారాయణుడు అక్కడే ఉంటాడు అని ఈ విధంగా
వాళ్ళు వర్ణిస్తారు. సో సో మచ్ సో నారాయణుడు అనే దానికి ముందు వైకుంఠ అని విశేషణం పెడతారు, వైకుంఠ నారాయణుడు అని. ఉత్తుత్తి నారాయణుడు కాదు, వైకుంఠ నారాయణుడు. దిస్ ఈజ్ సంథింగ్ సిమిలర్ టు ఓ గాడ్ ఇన్ హెవెన్ అన్నట్టు. ఓ గాడ్ కాదు, ఓ గాడ్ ఇన్ హెవెన్. హెవెన్లో ఉంటాడు గాడు, అంటే లోకల్గా ఉండడు. నారాయణుడు కూడా లోకల్గా ఉండడు. ఇప్పుడు గాడ్కి టెలిఫోన్ చేయాలనుకోండి, ఈజ్ ఇట్ లోకల్ కాల్? నో. ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ కాల్? నో. ఇట్ ఈజ్ ఇంటర్లోకా కాల్. ఇక్కడి నుంచి అమెరికా కాల్ ఇంటర్నేషనల్ కాల్ అన్నట్టు కాకుండా ఇంటర్లోకా కాల్. ఆ కాల్కి భక్తి కాల్ అని పేరు దానికి. గజేంద్రుడు ఆ విధంగా కాల్ చేస్తే అది ఇంటర్లోకా కాల్. అక్కడి నుంచి ఆయన పరిగెత్తుకొచ్చాడు. పురాణం అంటే అలా ఉంటుంది, దట్ ఈజ్ హౌ పురాణ వర్క్స్. వెరాజ్ వేదాంతులకి గాడ్ని కాల్ చేయాలనుకోండి, ఎస్టీడీ కూడా అక్కర్లేదు వీళ్ళకి. ఎందుకంటే లోకల్ కాల్. వేదాంతులు వీళ్ళు పౌరాణికులకి కాల్ చేయాలంటే ఇంటర్లోకా కాల్ చేయాల్సి ఉంటుంది నారాయణుడికి. వెరాజ్ మనం కా వేదాంతులం కదా, మనం కాల్ చేయాలనుకోండి, ఎస్టీడీ ఖర్చు కూడా లేదు మీకు. ఎస్టీడీ ఇక్కడి నుంచి ఢిల్లీకి కాల్ చేస్తే ఎస్టీడీ అవుతుంది, ఇక్కడి నుంచి అమెరికాకి కాల్ చేస్తే ఇంటర్నేషనల్ ప్రైసెస్ తీసుకుంటారు. ఏమక్కర్లా, లోకల్ కాల్. లోకల్ కాల్ అంటే అర్థం ఫ్రీ కాల్. ఫ్రీ కాల్ లోక. ఎందుకని, నారాయణుడు ఎక్కడ ఉంటాడు? ఇగో ఇక్కడ ఉంటాడు. సర్వభూత హృదయాశ్రితం, అదే సకల ప్రాణుల యొక్క హృదయములో ఉంటాడు. అంటే మీ హృదయంలో కూడా ఉంటాడు, కాబట్టి ఫ్రీ కాల్. మీ హృదయంలో ఉన్న నారాయణుడి దగ్గరికి వెళ్ళడానికి మీరేమీ ఖర్చు పెట్టక్కర్లా, ధనాన్ని ఖర్చు పెట్టక్కర్లేదు, పుణ్యాన్ని ఖర్చు పెట్టక్కర్లేదు. దీన్నే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటారు. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఎలాగా, నడుము నిటారుగా పెట్టి ధ్యాన ముద్రలో కూర్చుని మనస్సులో ఉండే సంకల్పాలన్నిటినీ జారవిడుస్తూనే యు ఆర్ నౌ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు ది ఆత్మా డైమెన్షన్ విచ్ ఈస్ నారాయణ. ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఒక్క పైస కూడా ఖర్చు లేదు. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తెలిసిందండి. సర్వభూత హృదయ ఆశ్రితం, అది ఫిలాసఫీకి పురాణానికి ఎంత తేడా ఉందో చూసారా మీరు? సో అది అటువంటి నన్ను ఏమిటి సేవతే సేవిస్తాడు. ఎవడు సేవిస్తాడు? యహ. శ్లోకంలో యహ అని ఉంది కదా, మరి యహ అంటే అర్థం ఏమిటి? యతి కర్మీవా. అది వాడు సన్యాసి కావచ్చు, గృహస్థు కావచ్చు, ఎవడైనా పర్వాలేదు. యతి అంటే సన్యాసి, కర్మి అంటే గృహస్థు. ఎవడైనా అంటే వాడి ఆశ్రమం కూడా ఏదైనా అవ్వచ్చుగాక, తప్పనిసరిగా సన్యాసాశ్రమమే అనే నియమం కూడా లేదు. ఎవడైనా కూడా ఓకే, వాడు సేవిస్తాడు. దేంతో సేవిస్తాడు? అవ్యభిచారేణ భక్తి యోగేన. ఆ మాటలు అంటున్నారు, అవ్యభిచారేణ న కదాచిత్ యహావ్యభిచరతి. అది ఏ భక్తి యోగమైతే ఏనాడైనను వ్యభిచరించకుండునో, అటువంటి భక్తి యోగం. సో వ్యభిచారం అంటే ఏమిటి? వీడేవో పూజలు అవి చేసుకుంటూ ఉంటాడు, ఏవో కోరికలతో పూజలు అవి చేసుకుంటాడు. వీడికి పూజలు చేసినప్పుడు కోరికలు తీరతాయని వీడు అపేక్షిస్తాడు. అలా చెప్తూ ఉంటారు కదా, పూజలు చేసుకుంటే కోరికలు తీరుతాయి అని అపేక్షిస్తాడు. కోరికలు తీరకపోగా ఆపోజిట్ అవుతుంది. అప్పుడు ఏమని అంటారు, ఆ భక్తి షేక్ అయిపోతుంది. ఎలాగా, తిరుపతి దేవుణ్ణి దర్శిద్దామని వెళ్ళే బస్సు లోయలో పడిపోయింది. ఒకప్పుడు పడిపోతూ ఉండేవి, ఇప్పుడు పట్టలేదు. ఎందుకంటే ఆ రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు ఒకప్పుడు. ఇప్పుడు కొంచెం పక్కన మంచి స్ట్రక్చర్స్ అవి కట్టి రోడ్డు కొంత రోడ్డు రూల్స్, సేఫ్టీ రూల్స్ అవి పెట్టారు. అంచేతన తిరుపతిలో ఈ కొండ మీదకి వెళ్ళి రోడ్డు బస్సులో లోయలో పడిపోవడం అనేది ఒకప్పుడు ఉండేది, మా చిన్నప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉంటుంది,
బద్రీనాథ్ అవి వెళ్ళే బస్సులు, ఈ మధ్యనే ఓ బస్సు ఒకటి లోయలో పడిపోయింది. ఎందుకంటే అక్కడ రోడ్లు కొంత సేఫ్టీ ప్రిన్సిపల్స్ లేకుండా ఉంటాయన్నమాట. కాబట్టి అక్కడ అడుగుతారు, ఏమండి దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళిన భక్తుల బస్సు లోయలో ఎందుకు పడిపోయింది అంటే అర్థం దేవుడు ఈ మధ్యకాలంలో నిద్రపోతున్నాడా అని అడుగుతారు. దీన్ని ఇటువంటి భక్తినే ఏమంటారంటే వ్యభిచారము అంటారు. అటువంటి భక్తి అంటే ఆ భక్తి షేక్ అయిపోతూ ఉంటుంది. మీ కోరికలు తీరి మీరు అనుకున్నట్టుగా ఉంటే భక్తి ఉంటుంది, మీ కోరికలు తీరకపోయినా లేకపోతే మీకు అర్థం కానిది ఏదైనా అయినా ఆ భక్తి తేడా వచ్చేస్తుంది. అలాగ ఈ మధ్యన రాజమండ్రి గురించి కూడా అడిగారు. ఏమని అడిగారంటే ముక్కోటి దేవతలు ఉన్నారన్నారు కదా సముద్ర నదిలో, పుష్కరుడు ఉన్నాడు, ముక్కోటి దేవతలు ఉన్నారు, వీళ్ళందరూ మరి నదిలో ఉంటే ఆ నదిలో పడి జనం చచ్చిపోతుంటే మరి వాళ్ళు నిద్రపోతున్నారా ఏమి అని అడిగారు. సో అంటే అలాగ జరగకపోతే భక్తి, జరిగితే భక్తి షేక్ అయిపోతూ ఉంటుంది. అలాగ మనం అనుకున్నట్టు అవ్వాలి. దేవుడికి మనం పూజలో అవి చేస్తాము, మనం అనుకున్నట్లు అవ్వాలి. అవ్వకపోతే ఓ క్వశ్చన్, హౌ గాడ్ కెన్ డూ లైక్ దిస్ అని. దీంట్లో ఒక సూక్ష్మమైన అంశము గలదు, మీరు పట్టుకుంటారంటే నేను చెప్తా. గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అని మన డెఫినేషన్. గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అని అది తప్పు డెఫినేషను. కరెక్ట్ డెఫినేషన్ ఏమిటంటే ద ఇన్ఫాలిబుల్ ఈజ్ ద గాడ్. అది కరెక్ట్ డెఫినేషన్. అంటే అర్థం దేవుడు మంచి జరిగేట్లా చేస్తాడు, అది తప్పు డెఫినేషను, అది కరెక్ట్ డెఫినేషన్ కాదు. కరెక్ట్ డెఫినేషన్ ఏమిటంటే ఏది జరిగినా అది మంచే అని తెలుసుకుంటే మీకు దేవుడు తెలిసినాడు అన్నది కరెక్ట్ డెఫినేషన్. అర్థమైందండి? దేవుడు మంచి చేస్తాడని కాదు, ఏది జరిగినా మన మంచికే జరిగింది దేవుడు, అలాగే ఏది జరిగినా దేవుడు చేసినట్టే అది కరెక్ట్గా చేసినట్టే, అది కరెక్ట్ అండర్స్టాండింగ్. ఆ అండర్స్టాండింగ్లో భక్తి వ్యభిచరించదు. భక్తి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు తగ్గి పెరిగి అలా ఉండవు, ఆటు పోటు ఉండవు. భక్తికి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. సో యదేవ భవతి తదేవ మంగళాయ, ఏది ఘటిల్లితే అది మన మంగళ, అది మంగళము కొరకే ఘటిల్లినది అని ఎవడైతే తెలుసుకుని ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి సర్వమును యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడో, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. ఓ భక్తుని యొక్క పుత్రుడు మరణించాడు. ఆ భక్తుడు ఏమీ భజనని ఆపలేదు. ఈ కథ ఉంది మన పుండరీకుడనో ఏదో పేరు విఠల ఇలాంటి పేర్లతోటి ఏదో కథ ఉంది. ఆ భక్తు తుకారామో లేకపోతే మరొక భక్తుడు ఎవరో. సో ఆ పుత్రుడు పోతాడు, పోతే ఆయన భజన ఆపడు, భజన కంటిన్యూ చేస్తాడు. పుత్రుడు పోయిన సంగతి ఎవరికి చెప్పడు, భజన కంటిన్యూ చేస్తాడు. ఎవరో అడుగుతారు పుత్రుడు పోతే నీకు దుఃఖం కలగలేదా అని. దీంట్లో దుఃఖం కలగడానికి ఏముందండి, దేవుడి దగ్గర నుంచి వచ్చాడు, మళ్ళీ దేవుడి దగ్గరికే వెళ్ళారు, వెళ్ళింది కాబట్టి ఎవళ్ళ సొత్తు వాళ్ళకి చేరింది, దీంట్లో మనం దుఃఖపడాల్సిందే ఉంది. ఆ వాడు మన పిల్లవాడు కానే కాడు, మన పిల్లవాడని మనం భ్రమపడ్డమే తప్ప వాడు మన పిల్లవాడు కాదు. వాడు ఎప్పటికీ దేవుడి పిల్లవాడే, దేవుడి దగ్గర నుంచే వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాడు. దీంట్లో మనం దుఃఖపడాల్సింది, మనం కంగారు పడాల్సింది ఏముంది అని అటువంటి ఘటనను కూడా స్వీకరించి యాక్సెప్ట్ చేసి ఆయన భజనను కొనసాగిస్తాడు. భజన అంటే గానా భజన అని కాదు, భక్తిని కొనసాగిస్తాడని అభిప్రాయం. భజన అంటే చాలామంది తబలాలును అవే అనుకుంటారు. దట్ ఈజ్ నాట్ భజన. భజన అంటే పరమేశ్వరుని యెడల భక్తిని కలిగి ఉండుట, ప్రేమను కలిగి ఉండుట. మరి ఎలాగ కొనసాగి, ఎలాగైనా చేయొచ్చు, దట్ ఈజ్ అప్ టు యూ. ఒకప్పుడు కీర్తన చేయొచ్చు, ఇంకొకప్పుడు ధ్యానం చేయొచ్చు. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ భక్తి. భజనం భక్తి. భజన అనగానే మీకు అర్థం ఏమొస్తుంది? భజన అనగానే మీ లొకాలిటీలో ఉండే భజన ట్రూపు ఇవన్నీ వస్తాయి. భజన ట్రూప్ అంటే ఏముంటుంది? వాళ్ళ దగ్గర హార్మోనీ ఉంటుంది, వయలిన్ ఉంటుంది, తబలాలు, రెండు సెట్లు తబలాలు ఉంటాయి,
ఇవి కాక ఇంకా ఏవో గంటలు కొట్టి వాళ్ళు మొత్తం అరడజన మంది ఉంటారు. వాళ్ళ మైకులు ప్రత్యేకం, ఇలాగమంటే మైకులు పనికిరావు. వాళ్ళ మైక్ అది యూ హ్యావ్ టు గెట్ దానికి స్పెషల్ కైండ్ ఆఫ్ మైక్ సిస్టమ్స్ ఉంటాయి. ఎన్ని మైకులు ఉంటాయంటే 8-10 మైకులు ఉంటాయి ఆ స్టేజ్ మీద. అప్పుడు భజన చేస్తూ ఉంటారు. భజన అంటే అది అనుకున్నారు, భజనం భక్తి అంటే అది భజనే. కానీ భజన ఇక్కడ ఉన్న భజన అలాగని కాదు, దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది భజన. మీరు ఈశ్వరుని యెడల శరణాగతి భావనతో ఉన్నారనుకోండి, అదే భజనము, అదియే భక్తి. అలా అర్థం చేసుకోవాలి. భజన అంటే ఇంక అక్కడి నుంచి ఒక ట్రూప్లో చేసింది అది మాత్రమే అని కాదు, దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది భక్తి. దానికి కీర్తనము అని పేరు. ఈ ఆర్కెస్ట్రా ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటారంటే ఒక రుచి అభిరుచి కలగటం కోసం పెట్టుకుంటారు. దాని ఎందు అభిరుచి కలగాలి. ఇప్పుడు మీకు భావన నిండా ఉందనుకోండి, హార్మోనీలు అవే అక్కర్లేదు, అభిరుచి స్వతహాగానే ఉంటుంది. భావన నిండా లేనప్పుడు అభిరుచి కలగడం కోసం ఏం చేయాలి, కొంచెం హార్మోన్ అది పెడితే ఏమైనా కొంత సపోర్ట్ సిస్టమ్స్ అన్నమాట. భావన నిండా ఉంటే అక్కర్లా. కాబట్టి ఇన్ని ఇనీషియల్ స్టేజెస్ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఇగో భజనం భక్తి అంటున్నారు ఆయన. భజనం అంటే అదిగో భగవద్గీతలో భజనం అన్నారు, అది మా భజన ట్రూపే అని మీరు అలా అనుకోవద్దు. ఇట్ ఈజ్ నాట్ దాట్. ఇట్ ఈజ్ వన్ స్మాల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది భక్తి. ఎనీవే, సో ఎటువంటి భక్తి అయితే ఏనాడు వ్యభిచరించదు, అటువంటిది ఏమిటి, భక్తి యోగేనా, అటువంటి భక్తి యోగముతో. భక్తి యోగము అంటే ఏమిటి, భజనం భక్తి అంటే ఆ ప్రత్యయాలు మార్చి చూపించారు ఆయన. భజ్ అనే ధాతువు మీద, భజ్ ధాతువు మీద క్తిన్ అనే ప్రత్యయం చేరిస్తే భక్తి అవుతుంది. అలా కాకుండా ల్యూట్ అనే ప్రత్యయం చేరిస్తే భజనం అవుతుంది. అనా వస్తుంది, యూకే అనా వస్తుంది. భజనం రెండు కూడా కర్త అనే అర్థంలోనే వస్తాయి. కాబట్టి ఆ ప్రత్యయాలు చూపించారు తప్ప మరొకటి ఏమీ కాదు. కొంచెం వ్యాకరణం తెలిసిన వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. భక్తి అనగా భజనము, భజనం అనగానేమి అని మళ్ళీ ప్రశ్న వస్తుంది. భజనం నామ కిం, భక్తి భజనం అని డెఫినేషన్. భక్తి అనగా భజనము, భజనము భజన కాదు. అర్థమవుతోందండి, భజన వేరు భజనము వేరు. భజనము భక్తి అనగా భజనము, భజనము అనగానేమి, భజనము అనగానేమి, భజనం నామ కిం, భజనం నామ రసనం అనే దాని డెఫినేషన్స్ ఉన్నాయి. ఎలాగా భక్తి శాస్త్రంలో ఉన్నాయి. భజనము అనగా రసనము. రసనము అంటే ఏమిటో తెలిసిన, ఆస్వాదించుట అనర్థం. టు రిలిష్ దేనిని ఆస్వాదిస్తాడు, ఈశ్వరుని యొక్క భావనను ఆస్వాదిస్తాడు. ప్రియుడు ప్రియురాలు గుర్తొచ్చినప్పుడు వాడి మనస్సు ఎలా ఉంటుంది, ఆహ్లాదంతో నిండిపోతుంది. ప్రియురాలు గుర్తొస్తూనే ఆహ్లాదంతో నిండిపోతుంది. వీడు అప్పు చేశాడు అనుకోండి, అప్పు గుర్తుకు రాగానే భయము దుఃఖములతో మనస్సు నిండిపోతుంది, ఆపోజిట్. అలా కాకుండా ప్రియురాలు గుర్తుకొస్తే ఆహ్లాదంతో నిండిపోతుంది. అలాగే భగవంతుని ఎడల అటువంటి ప్రేమను కలిగి ఉండుటయే భక్తి, అది భజనమంటే. మనం ఈ ట్రూప్లో మీకు ఆర్కెస్ట్రా పెట్టుకుని భజన చేస్తారు, దాని వలన అటువంటి భావన నిర్మాణం అవుతుంది అని మీరు అన్నట్లయితే, విచ్ ఇస్ ఫైన్, వన్ ఆఫ్ ది మెథడ్స్ అన్నమాట. ఆ భావనని నిర్మాణం చేయటానికి కీర్తన ఒక పద్ధతి. కీర్తన ద్వారా భావన నిర్మాణం అవుతుంది, అది అయ్యే అవకాశం ఉన్నది సరిగ్గా చేసినట్లయితే. అది భక్తి. కాబట్టి భక్తి అంటే ఏమిటో తెలిసింది కదా, ఈ భక్తియే యోగము అదే అంటున్నారు ఆయన. సా ఏవ యోగ, భక్తి స్త్రీలింగ శబ్దం కాబట్టి సా అని అంటారు. ఆ భక్తియే యోగము. యోగము అంటే ఈశ్వరునితో కలిపేది, ఈశ్వరునితోటి జీవుణ్ణి కలిపేది ఏమిటి, భక్తి. ఏది కలుపుతుందో అది యోగము. ఆ కలిపేటువంటి సాధనము ఏమిటిప్పుడు, భక్తి. కాబట్టి భక్తి జీవుణ్ణి ఈశ్వరునితో కలుపుతుంది.
ఎప్పుడు? ఇప్పుడు. ఎక్కడ? ఇక్కడ మీ హృదయంలోనే. మీ హృదయంలో మీరు సంసారంతో కలిసి జీవిస్తూ ఉండొచ్చు, లేదా ఈశ్వరునితో కలిసి మీరు జీవించవచ్చు, మీ ఇష్టమే. ఇప్పుడు మీరు మీ హృదయంలో మీరు ఉంటారు కదా, మీరు మనస్సు సంకల్పరూపంగా ఉంటారు. ఆ సంకల్పము సంసారానికి సంబంధించిన సంకల్పం అనుకోండి, అంటే ఏమైనట్టు, మీరు సంసారంతో యోగమును కలయికను పొందినారు అని అర్థం. మీకు కలిగిన సంకల్పము సంసార సంకల్పం అయిందంటే, ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చుని ధనము, మీకు రావాల్సిన ధనం గురించి ఏదో బోనస్ ఏదో వచ్చేది, ఆ డబ్బు గురించి మీరు ఆలోచించుకుంటూ, ఆ డబ్బు వచ్చినట్లయితే దాన్ని ఎలా దాచుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎవళ్ళకి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ మీరు ఆలోచించుకుంటూ కూర్చున్నారనుకోండి, ఒకప్పుడు మీరు 15 నిమిషాలు అలా ఆలోచించినా ఆశ్చర్యపడక్కర్లేదు. డబ్బు వచ్చిందో మానిందో, ముందు ఆలోచనలు చాలా ఎక్కువసేపు ఉంటాయి. అంటే దాని అర్థం ఏమిటనమాట, మీ మనస్సుకి ధనముతో యోగము కలిగినది అని అర్థం. ఇలాగే ధనము భోగములు, ఇప్పుడు ఎల్లుండి పార్టీ ఒకటి ఉంది, ఆ పార్టీ గురించి గుర్తొచ్చినప్పుడల్లా గుర్తొస్తూ ఉంటుంది, అది మనం ఈ పార్టీకి వెళ్దాం, అక్కడ అది ఎంజాయ్ చేద్దాం, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మన మిత్రులు వస్తారు, దోస్తులు వస్తారు, వాళ్ళతో కలిసి మేము ఎంజాయ్ చేస్తాము అని దాని గురించి మీరు సంకల్పించుకుంటూ కూర్చుంటారు. అంటే అర్థం, మీకు సంసారముతోటి యోగము. సంసారులు ఇలాగే ఉంటారు, ఎప్పుడు 24 గంటలు సంసారానికి సంబంధించిన సంకల్పములనే చేస్తూ ఉంటారు. వీళ్ళు గుళ్ళోకి వెళ్తారు, గుళ్ళోకి వెళ్ళినప్పుడు గుడిలో ఈశ్వరునితోటి యోగం ఉంటుందా, సంసారంతో యోగం ఉంటుందా? సంసారంతో ఉంటుంది. ఎందుకంటే ఓ దేవుడా నాకు ధనాన్ని ఇప్పించుము అంటే, వీడు ఇప్పుడు దేవుడితో యోగం వచ్చిందా, సంసారంతో యోగం వచ్చిందా? సంసారంతో యోగం వచ్చింది. నాకు కోరికలు తీర్చుము అంటే సంసారంతో యోగం వచ్చింది. కాబట్టి గుళ్ళో ఉన్నా ఎక్కడున్నా సంసారంతో యోగం. సో జనులు అలా ఉంటారు, 24 గంటలు సంసారముతోటే యోగము. దాన్ని భక్తి అనరు, అది అభక్తి. సో లేకపోతే సంసార భక్తి అనాలి. ఇప్పుడు ఈశ్వర భక్తి అంటే ఏమిటి? చాలామంది ఏమనుకుంటారంటే, గుళ్ళోకి వెళ్ళిపోతే ఈశ్వర భక్తి అయిపోతుంది అనుకుంటారు. ఎలా అవుతుంది? అవదు. గుళ్ళోకి వెళితే ఈశ్వర భక్తి ఎలా అవుతుంది? మీరు గుళ్ళో కూర్చుని మీరు సంసారం గురించి సంకల్పం చేస్తుంటే, అప్పుడు గుళ్ళో ఉన్నట్ట అది ఈశ్వర భక్తి ఎలా అవుతుంది? ఓ మహాత్ముడు ఒక ఆయన్ని కలవడానికి, ఓ గృహస్థుని కలవడానికి వెళ్ళాడు. వెళ్తే ఆ గృహస్థు ధ్యానం చేసుకుంటున్నాడు, మంత్రజపం చేసుకుంటున్నాడు. కాబట్టి నౌకరు చెప్పాడు, ఈ మహాత్ముడు నేను వచ్చానని చెప్పబోయా, ఆయన్ని కలవాలి, ఒకసారి కలిసి మాట్లాడేది ఉందంటే వెళ్ళొచ్చాడు, నేను జపం చేసుకుంటున్నానని చెప్పు అని ఆయన కబురు పెట్టాడు. సరే ఈయన వెళ్ళిపోతో మీ బాస్కి చెప్పు, ఆయన జపం చేసుకోవట్లేదు, ఆయన చెప్పుల షాపులో ఉన్నాడు, ఆ మాట చెప్పు అని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతే ఈయన జపం పూర్తి చేసుకుని వచ్చాడు. ఎరా, ఆయన ఎవరో వచ్చాడు, జపం చేసుకుంటుంటే వచ్చాడు, ఆయన కూర్చున్నాడా, వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోయాడు సార్. ఆయనకి ఏం చెప్పావు నువ్వు అంటే, ఇలాగ మా బాస్ జపం చేసుకుంటున్నా అంటే మీరు చెప్పుకున్నట్టే చెప్పాను. అంటే ఆయన ఏమన్నాడు అంటే, చెప్పుల షాపులో ఉన్నాడు మీ బాస్ అన్నాడు. అంటే నిజమే రోయ్, నేను ఓం నమ శివాయ అంటూ ఏదో జపం చేస్తున్నానే తప్ప, కొత్త బూట్ ఒకటి కొనుక్కోవాలి బాటాలో కొనుక్కోవడానికి, దాని గురించి ఆలోచిస్తున్నాను నిజమే అన్నాడు ఈయన. అది సంగతి, కథ అర్థమైంది కదండి. కాబట్టి ఉన్నది ఫిజికల్గా గుళ్ళో ఉన్నా, మానసికంగా సంసారంలోనే ఉన్నాం మనం. సంసారానికి సంబంధించిన సంకల్పాలే చేస్తూ ఉంటాము. పైగా మీరు సంకల్పం చేశారనుకోండి, దేవుడికి పూజ చేసే ముందు సంకల్పం చేస్తారు, ఆ సంకల్పంలో మీరు సంసార విషయాలు చెప్తారా, లేకపోతే భక్తికి సంబంధించిన విషయాలు చెప్తారా? సంసార విషయాలే చెప్తారు. నేను ఈశ్వరుని యందు అవ్యభిచారి భక్తి నా హృదయంలో స్థిరముగా నెలకొనుట కొరకై నేను ఈ కళ్యాణమును లేకపోతే ఈ పూజను చేస్తున్నాను అని సంకల్పం ఎవరైనా చెప్తుంటే విన్నారా మీరు? తర్వాత మీరు ఇలా సంకల్పం చేయమని పురోహితుడికి చెప్తే ఆయనకి అది ఆ మాట ఏమిటో తెలియదు ఆయనకి. ఎందుకంటే ఆయనకి ఏవో కొన్ని సంకల్పాలు, ఆయనకి ఆ పదాలన్నీ తెలుసుంటాయి, వాటిల్లో ఇదేం ఉండదు.
ఈశ్వరుని యందు మమ ఈశ్వరే అవ్యభిచార భక్తి సిద్ధ్యర్థం అనే మాట నేనేదో కొద్దిగా సంస్కృతం పెట్టి చెప్పాను, కానీ హీ విల్ నాట్ బీ ఏబుల్ టు సే ఆల్ దాట్. మీకు ఏదైనా మీ సంసార సమస్యలు చెప్తే టక్ 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 ఆయన సంకల్పంలో పెట్టగలుగుతాడు. కాబట్టి సో దేవుణ్ణి పూజించేటప్పుడు కూడా మనం సంసారాన్నే సంకల్పిస్తూ ఉన్నాము ఉన్నామా అని ఎవరికి వాళ్ళు ఆత్మ అవలోకనం చేసుకోవాలి. అది భక్తి అవ్వదు, భక్తి యోగము అవ్వదు. భక్తి ద్వారా సంసారమును నిషిద్ధింపజేసుకునే ప్రయత్నం అది అంత మంచిది కాదు. ఆరంభంలో పర్వాలేదు. దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే, ఈ హై స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి నువ్వు హోంవర్క్ చేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను అని అమ్మ తల్లి చెప్తుంది. వాడు చాక్లెట్ మీద ఉండే లోభంతో హోంవర్క్ ఫినిష్ చేస్తాడు. కానీ వాడు 10th క్లాస్ వచ్చి ఇంటర్మీడియట్ వచ్చినా కూడా హోంవర్క్ చేయాలన్నప్పుడల్లా ఈ రకంగా ఒక బ్రైబ్ ఇస్తూ ఉండాలి అంటే వాడు ఇంక చదువు ఎప్పుడు చదువుతాడు? ఏదో ఇనీషియల్గా అలా ఉంటుంది. చిన్న చిన్న తరగతులు నర్సరీ అంటారు. నర్సరీ స్కూల్లో ఉన్నప్పుడు నర్సరీ అయితే KG 1 KG 2 అంతవరకు ఈ తాయిలాలు పెట్టి హోంవర్క్ వరకు పర్వాలేదు. పోనేదో 1, 2, 3, 4 అంతవరకు పర్వాలేదు. హై స్కూల్ వచ్చేప్పటికీ వాడు హోంవర్క్ వాడు ఉత్సాహంగా చేసుకుంటాడు. ఈ చాక్లెట్ తోటి సంబంధం లేదు. చాక్లెట్ కావలిస్తే వేరే తీసుకుంటాడు. అలాగే ఈశ్వరుణ్ణి ఆరంభంలో ఏదో కామనతో కొలిచినా చాలా తొందరగా ఈ కామనలను అన్నిటినీ కూడా ప్రక్కనబెట్టి ఈశ్వరుణ్ణి ఈశ్వరుని కొరకు మాత్రమే కొలిచేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ భక్తి యోగము అవుతుంది. ఎందుకని? అది మిమ్మల్ని ఈశ్వరునితోటి కలుపుతుంది కనుక దానికి యోగము అనే పేరు వస్తుంది. ఇప్పుడు ఈవేళ నేను మాట విన్నాను, విని చాలా ఆనందం అనిపించింది, నాకు ఆశ్చర్యం కలిగింది. నరేంద్ర మోడీ గారు అన్నారు ప్రభుత్వ కర్మచారి అని, అలా అంటారు హిందీలో. ప్రభుత్వ ఉద్యోగులను ఏమంటారు? కర్మచారి అని అంటారు. రైల్వే కర్మచారి. ఆయన ఏమన్నారంటే, దేశం బాగుపడాలంటే ఈ కర్మచారి అందరూ కూడా కర్మయోగి అయిపోవాలి అని అన్నారు. కాబట్టి ఈ పైనుంచి మీరు మిమ్మల్ని మీరు రైల్వే కర్మచారి అని మీరు అలా వర్ణించుకోవద్దు. మీరు ఎలా వర్ణించుకుంటారంటే రైల్వే కర్మయోగి, అలాగే ఫ్యాక్టరీలో కర్మయోగి. మేము కర్మయోగులం అని కనీసం మాట వినడానికైనా బాగుంది కదా. మేము కర్మచారులము అండం కంటే మేము కర్మయోగులము అంటే బాగుంది కదా. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు రూరల్ గ్రామీణ రోజ్గార్ యోజన అని ఉండేది. రోజ్గార్ అంటే ఏమిటి? డైలీ వేజ్. గ్రామంలో ఉన్న వాళ్ళకి డైలీ వేజెస్ ఇచ్చేటువంటి ప్రణాళిక స్కీము గ్రామీణ రోజ్గార్ యోజన. దాంట్లో ప్రతిరోజు కొంత పని చేసి వాళ్ళకి కొంత కూలీ ఇస్తూ ఉంటారు. మోడీ గారు ఎలా మార్చారంటే దాన్ని గ్రామీణ వికాస యోజన. ఎప్పుడు చేసే పని అదే, ఇప్పుడు చేసే పని అదే. ఇంతకుముందు ఏమనేవాడు? రోజుగారికి వెళ్తున్నాను, రోజుగారు కోసం పనిచేస్తున్నాను అనేవాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వికాసం కోసం పనిచేస్తున్నాను, దేశము యొక్క వికాసం కోసం, గ్రామము యొక్క వికాసం కోసం పనిచేస్తున్నాను. ఆ భావన ఎంత బాగుందో చూడండి. ఎందుకు పూజ చేస్తున్నావురా అంటే, డబ్బు సంపాదన ఎక్కువ రావడం కోసం, బిజినెస్లో లాభాలు రావడం కోసం పూజ చేస్తున్నాను అంటే అది ఎలా ఉన్నది? చాలా చాలా అల్పంగా ఉన్నది. ఎందుకు పూజ చేస్తున్నావురా అంటే, భగవంతునితో యోగము కొరకు పూజ చేస్తున్నాను అన్నాడు అనుకోండి, అప్పుడు దాని పేరే భక్తి యోగము. యోగం అంటే కలయిక, అటువంటిది భక్తి యోగం. అటువంటి భక్తి యోగముతో సేవతే, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుణ్ణి ఎందుకు పూజించటము? దేవుణ్ణి పొందుటకే దేవుణ్ణి పూజించుట. ఈశ్వరుని నామాన్ని ఎందుకు కీర్తించటము? ఈశ్వరుని పొందుట కొరకే ఈశ్వరుని కీర్తించుట. దాన్ని భక్తి యోగము అంటారు. దేవుని మీద ఎందుకు భక్తి చేయాలి? దేవుణ్ణి పొందుట కొరకే దేవుణ్ణి మీద భక్తి చేయాలి. మదాశ్రిత కర్మఫలం
యోగం యుంజన్ మదాశ్రయ అని ఉంది. మదాశ్రిత ఏదో ఉంది మొత్తానికి ఆరోధ్యాయంలోనూ అక్కడో ఉంది. కాబట్టి పూజించేది ఈశ్వరుణ్ణి, లక్ష్యము పొందదగిన గమ్యము కూడా ఈశ్వరుడే. ఆ విధంగా భక్తి చేసినట్లయితే దాన్ని భక్తి యోగము అంటారు. ఇప్పుడు ఈ భక్తి యోగము అనే మాట మన సమాజ జీవితంలో కొంచెం వెనకబడింది. మీరు దేవాలయాలకు వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళు కూడా భక్తి యోగం అని అనరు, ఊరికే భక్తి అనే అంటారు. ఎందుకంటే ఈ యోగం అక్కడ ఫిట్ కాదని వాళ్ళకే తెలిసిపోయిందో ఏమో, మొత్తానికి యోగం అనే మాట అనరు, భక్తి అనే అంటారు. కర్మ చేసేవాడు మీరు కర్మలు చేయాలనే అంటారు తప్ప కర్మయోగం అని అనరు. ఇప్పుడు అనుగ్రహ భాషణం అని ఏవో నాలుగు మాటలు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, దాంట్లో చెప్పే విషయం ఏమి ఉండదు. అనుగ్రహ భాషణ ఉంటే ఇంక విషయం ఏముంటుంది, మీరు పళ్ళు ఫలాలు తీసుకురండి, నేను మీకు అనుగ్రహ భాషణమును తీర్థప్రసాదాలు ఇస్తాను, మీరు దండాలు పెట్టి మీ దారిని మీరు వెళ్ళండి, నా దారిని నేపోతాను, అలా ఉంటుంది. దాంట్లో వాళ్ళు నేర్చుకునేది ఉండదు, వీళ్ళు బోధించేది ఉండదు. అస్తు, సో అనుగ్రహ భాషణలో ఏమని చెప్తారంటే మీరు చక్కగా కర్మల్ని చేస్తూ ఉండాలి అని చెప్తారు. అంతే తప్ప కర్మయోగాన్ని అనుష్ఠించాలని మాట వరుసకైనా అనరు. ఇది ఎక్కడ ప్రారంభం? పోనీ మీ సొమ్మేం పోయి అనండి, కర్మయోగము అనండి, అనరు. మీరు కర్మలు చేసుకోవాలి, దేవుడి మీద మీకు భక్తి ఉండాలి అంటారే తప్ప భక్తి యోగాన్ని అనుష్ఠించాలి అనరు. జ్ఞానం అని కూడా అననే అనరు, అసలు జ్ఞాన యోగం దాకా ఎందుకు, జ్ఞానం అనే మాటే అనరు. ఆ రకంగా సమాజము చాలా రిచువలిస్టిక్ అండ్ సెరిమోనియల్గా తయారైంది. భక్తి అంటే సర్టెన్ రిచువల్స్ అండ్ సర్టెన్ సెరిమోనీస్ అని, అంటే కొన్ని కర్మలు కొన్ని ఉత్సవములు. ఉత్సవం ఒకటి పైగా, యు సీ దాట్, యు లుక్ అట్ ఇట్. ఉత్సవం ఎందుకు? ఉత్సవం అంటే భక్తి. వెరీ అమేజింగ్. ఎనీవే, సో అంటే ద్వైతం యొక్క ప్రభావం అలా ఉంటుంది. అది ద్వైత కెన్ డిస్టార్ట్ మెనీ థింగ్స్. సో భక్తి యోగైన సేవతే, భక్తి యోగముతో సేవించాలి అంటే ఏమిటో తెలుసిన, మీరు శాంతంగా ధ్యానం చేస్తారు, ఈశ్వరుని యొక్క మంత్రాన్ని జపం చేస్తారు, లేకపోతే నామాన్ని జపం చేస్తారు, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు, మెడిటేషన్ చేసుకుంటారు, ఎవరికైనా ఇతరులకి నిష్కామంగా సేవ చేస్తారు, అది భక్తి యోగం అంటే. దట్ ఈజ్ మీ కర్తవ్య కర్మల్ని మీరు చేసుకుంటూ ఉంటారు. మీ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వాటిని చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పినట్టుగా సింపుల్గా జీవిస్తూ ఉంటారు. భక్తి యోగులు చాలా గడబిడగా ఏమి ఉండరు, చాలా సింపుల్గా ఉంటారు. ఈ సంసారులే గడబిడ, చాలా ఎక్కువ గడబిడ చేస్తూ ఉంటారు. మంచిది, నేను ఊరికే కంపేర్ చేస్తూ అలా చెప్పాను. అంటే సమకాలీన సమాజాన్ని ఒకసారి అలా చూస్తూ ఉండడం, ఇది ఒక పాఠంలో ఇది ఒక భాగం. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి గుణదోషములను అర్థం చేసుకుని, గుణాలని అట్టబెట్టుకుని, దోషాలని పరిత్యాగం చేయాల్సి ఉంటుంది. అందుకోసం అలా చెప్తూ ఉంటాము. మంచిది, సరే మంచిది. ఎవరైతే ఈ విధముగా నన్ను అవ్యభిచారమైన, అంటే వ్యభిచరించని భక్తి యోగముతో సేవిస్తారో వాళ్ళు ఏమవుతారు? సహా అట్టివాడు గుణాన్ సమతీత్య ఏతాన్ యథోక్తాన్ ఈ గుణములను అధిగమిస్తాడు, గుణములను దాటి వెళ్ళిపోతాడు. సో అంటే ఎలాగంటే విమానంలో ప్రయాణం చేయడం లాంటిది. విమానంలో ప్రయాణం చేసేప్పుడు ఎలా చేస్తారు? ముందు వెళ్ళి మీ టికెట్ కొనుక్కుని విమానంలో కూర్చుంటారు. ఆ విమానము ఎక్కడ పరిగెడుతుంది? రోడ్డు మీదే పరిగెడుతుంది. దానికి కూడా రోడ్డు అంటారు. రోడ్డు అంటే దాన్ని రోడ్డు అని అనరు, దాన్ని ఏమంటారు? రన్వే అంటారు. రన్వే అంటే అర్థం ఏంటి? పరిగెత్తే దారి అని కదా అర్థం. అక్కడే పరిగెడుతుంది, దారి మీదే పరిగెడుతుంది. దానికి కూడా చక్రాలు ఉంటాయి, బస్సు పరిగెత్తినట్టుగానే పరిగెడుతుంది, అలా పరిగెడుతుంది. అయితే మరి బస్సుకి దీనికి తేడా, బస్సు కంటే పెద్దది ఉంటుంది. బస్సులో ఎంతమంది పడతారండి? విశాలంగా కూర్చుంటే 30-40 మంది పడతారు. విమానంలో కొన్ని విమానాలు 500 మంది కూర్చుని వెళ్ళిపోతారు. విశాలంగా పెద్ద పెద్ద ఉంటాయి, పెద్దది తక్కువే, చిన్నదే ఉండదు. కానీ బస్సు ఎక్కడ నడుస్తుంది? రోడ్డు మీదే నడుస్తుంది, నేల మీదే నడుస్తుంది. దాని బతుకంతా కూడా అది నేల మీదే నడుస్తుంది. సంసారంలో బతుకు అలా ఉండకూడదు, విమానంలో ఉండాలి. విమానం ఏం చేస్తుంది? కొంతసేపు నేల మీద నడిచి ఇట్ పిక్సప్ ఆ స్పీడ్ని పుంజుకుని అది ఏం చేస్తుంది?
నేలని విడిచేసి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా నేల మీద ప్రారంభిస్తాం. ఏమిటి, ఏదో తాయిలం పెడితే హోంవర్క్ చేసినట్టుగా ఈశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తే పరీక్షల్లో బాగా పాస్ అవ్వచ్చు అని హై స్కూల్ విద్యార్థులు అలా ఉంటారు. ఏవో పూజలు అవి చేసుకుంటారు పరీక్షలో పాస్ అవ్వడం కోసం, పరీక్షలో మనం అనుకున్న ప్రశ్నలు రావడం కోసం పూజలు. మాకు నాన్ డీటెయిల్డ్ ఒకటి ఉండేది, నాన్ డీటెయిల్డ్ అని ఒకటి. నాన్ డీటెయిల్డ్ నుంచి ఒక ప్రశ్న రాయాల్సి ఉంటుంది. మీరు ఒకే ప్రశ్న టెక్స్ట్ బుక్ నుంచి అన్నీ వస్తాయి, నాన్ డీటెయిల్డ్ నుంచి ఒకే ప్రశ్న వస్తుంది. 25 మార్కులు, 100 మార్కుల్లో అది 25 మార్కులు. ఆ నాన్ డీటెయిల్డ్ పుస్తకంలో 12 పాఠాలు ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ ఒక పాఠము, అబ్రహాం లింకన్ 2వ పాఠము, షేక్స్పియర్ 3వ పాఠము, ఇలాగ 12 పాఠాలు ఉన్నాయి. మేము ఏం చేసామంటే ఒకే పాఠం కంఠస్థం చేసుకున్నాం, ఎస్సే రాసుకుని కంఠస్థం చేసాం. ఒకటే ఎస్సే రాయాలి, అక్కడ 25 మార్కులు ఎస్సే ఒకటే. ఏమిటో తెలుసిన, అబ్రహాం లింకన్ అని ఒకటే. ఇప్పుడు పరీక్షలో వాడు 4 ఇచ్చి ఒకటి రాయమంటాడు, చాయిస్ ఉంటుంది నాన్ డీటెయిల్డ్కి. మీరు ఈ కథ అంతా మీకు తెలుసున్న కథే అయినా మీరు ఐ యు కెన్ రిలేట్ టు వాట్ ఐ హావ్ సేయింగ్. సో 4, రైట్ ఏ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టాపిక్స్ అని 4 ఇస్తాడు, 1, 2, 3, 4 ABCD. దాంట్లో అబ్రహాం లింకన్ ఉండాలి, లేకపోతే వీడు అయిపోయింది, వీడి పని ఆఖరు. ఇది పరిస్థితి. కాబట్టి ఆవేళ మేము ఏం చేసామంటే వెళ్ళేప్పుడు అందరం వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని, ఓ దేవుడా అబ్రహాం లింకన్ వచ్చేట్లా నీవు కాపాడు అని దండం పెట్టుకుని వెళ్ళాము. యు బిలీవ్ ఇట్, లో బిహోల్డ్ వై ఫైండ్ ఇట్ దే, అది కనపడింది. కనపడిన వెంటనే వీడు ముఖం మీద చిరునవ్వు, హ్యాపీ. మేమందరం ఒకళ్ళనొకళ్ళు చూసుకుని చాలా సంతోషం. 25 మంది పరీక్షలు హ్యాపీ అంతే. మా కంఠస్థం చేసింది ఉంది కదా, బట్టి పెట్టేసి కూర్చున్నాను దాన్ని వేదమంత్రాలను వెళ్ళినట్టుగా టక్ 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 రాసి పారేసి అయిపోయింది. బయటకు వచ్చేసి వామిటెడ్ అవుట్. ఇంకా మళ్ళీ అబ్రహాం లింకన్ గురించి మీరు అడిగితే మళ్ళీ మాకేం తెలియదు, ఆల్రెడీ వామిటెడ్. ఆ పేపర్ మీదే వామిట్ చేసేసాం. వామిట్ అంటే కలంతో అయిపోయింది అంతే. దేవుడికి ఈవేళ ఆ గుడి చాలా పవర్ఫుల్ గుడి. మేము దారిలో ఉందో గుడి ఒకటి, ఆ గుడి దేవుడు గణేష్, వెరీ పవర్ఫుల్ గణపతి. ఎందుకని, అబ్రహాం లింకన్ వచ్చేసింది. ఇది ఇనీషియల్గా అలా ఉంటుంది, విమానం కూడా అలాగే రోడ్డు మీదే పరిగెడుతుంది. కానీ వీడు 70 ఏళ్ళు వచ్చినా అలాగే ఉన్నాడు అనుకోండి, అంటే వాడు ఎప్పుడు ఇంకా హై స్కూల్ దాటలేదన్నమాట. వివేకానంద స్వామి ఏమన్నారంటే, ద పీపుల్ ఆర్ స్పిరిచువల్ బేబ్స్ అన్నారు ఆయన. వీళ్ళు వయస్సు వచ్చింది తప్ప స్పిరిచువాలిటీలో వీళ్ళు పిల్లలతో సమానము. కిండర్ గార్టెన్ రిలిజియన్ అంటారు దీన్ని, రియల్లీ కిండర్ గార్టెన్ రిలిజియన్. మేము దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాం, అబ్రహాం లింకన్ ఎస్సే వచ్చింది, కిండర్ గార్టెన్ రిలిజియన్. అలాగే ఉండకూడదు అంటే అర్థం ఏంటి, గుణములలో మనం చిక్కుకొని ఉన్నాము అని అర్థం. అది సంసారం. సంసారము గుణాత్మకముగా ఉంటుంది, గుణములతో నిండి ఉంటుంది. కాబట్టి ఇలాగా మాకు మనకి కోరుకున్నది వచ్చిందనుకోండి, సుఖము, దాని పేరు సత్వగుణం. కోరుకున్నది రాలేదనుకోండి, దుఃఖము, దాని పేరు రజోగుణం. దేవుడు మన కోరికలు తీర్చడానికే ఉన్నాడు. మనం పూజలు చేసేస్తుంటే ఆయన మన కోరికలు తీర్చేస్తూ ఉంటాడు. ఇది మనకిను దేవుడికి మధ్యన ఒక డీల్, ఒక ఒప్పందం. అలాంటి ఒప్పందం మనం చేసుకున్నాం. దేవుడికి మనం కోరికలు, మనం పూజలు చేసేయాలి, ఆయన మన కోరికలు తీర్చేస్తాడు. ఇది దేవుడికి మనకి ఉన్న డీల్. దేవుడు అలాంటివాడు, ఎవళ్ళు పూజలు చేస్తారో వాళ్ళ కోరికలు తీర్చుతాడు, అలాంటివాడు ఆయన, అందుకోసమే ఉన్నాడు. దీని పేరు ఏమిటో తెలుసునండి, మోహము. అది తమో గుణము. సరిపడిందా, సత్వరజస్తమో గుణాల్లో చిక్కుకుని ఉన్నారా లేదా? అలా ఉండకూడదు. పైన చెప్పిన గుణములను మనం అధిగమించి పోవాలి. అంటే ఏమిటి, ఇంద్రియ భోగములను అపేక్షించరాదు. అంటే ఇప్పుడు సుఖం ఉంటే
ఫలానా పదార్థమును తిని నేను సుఖిస్తాను అనుకోవద్దు. సత్వగుణాన్ని విడిచిపెట్టేయడం. మనం అనుకున్నట్టు జరగకపోతే దుఃఖిస్తూ కూర్చోవడం, తిట్టుకోవడం, కోపం, తాపం, నిరుత్సాహం, ఇదంతా రజోగుణం, విడిచిపెట్టేయడం. తమో గుణం ఏమిటి? ఈశ్వరుణ్ణి ఓ పెద్ద ఆయన అక్కడ కూర్చుంటాడు, ఎవడు ఆయన్ని కొంత కరీయింగ్ ఫేవర్ అంటారు, ఆయన్ని ఫేవరబుల్గా ఎవడు చేసుకుంటాడో వాళ్ళకే ఓ టాఫీలు ఇస్తూ ఉంటాడు. ఎవడైతే ఆయనకి ఫేవరబుల్గా ఉండడో వాడి తోక కత్తిరిస్తాడు. ఎవడు ఈశ్వరుడు? ఇలా తోక కత్తిరించడం అంటే వాడికి ఏదో కొంత నష్టాన్ని కలిగిస్తాడు, అదొక ఎక్స్ప్రెషన్. ఇది ఈశ్వరుడు అంటే అని మీరు అనుకుంటే దాని పేరే మోహము, డెల్యూషన్. ఈ మూడు గుణములు మనం వీటి గురించి చాలా విస్తారంగా చెప్పుకున్నాం. ఈ గుణముల నుండి మీరు బయటపడిపోవాలి. యూ హ్యావ్ టు గో బియాండ్ దిస్ యాటిట్యూడ్. ఇది ఒకటి, గుణములకు అతీతముగా వెళ్ళుట అనేదానికి. అంటే ఏమిటి? శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఈశ్వరుడు ప్రత్యేగాత్మ రూపంగా హృదయంలో ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకున్నట ద్వారా మోహం నుంచి బయటపడాలి. ఏ ఘటన ఘటిల్లినా అది ప్రకృతి యొక్క నియతిని బట్టి, ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని బట్టి మాత్రమే అది ఘటిల్లుతుంది. దేర్ఫోర్ ఐ యాక్సెప్ట్ ఇట్. అది అంత పెద్ద ప్లెజెంట్గా లేకపోయినా కూడా ఐ యాక్సెప్ట్ ఇట్. ఆ విధంగా రజోగుణం నుంచి బయటపడాలి. ఇంద్రియ భోగములను, వాటి వలన వచ్చేటువంటి సుఖానుభవాన్ని వైరాగ్యంతో పక్కన పెట్టడం అలవాటు చేసుకోవాలి. చేసుకుని శాంతంగా ఉండడానికి అలవాటు పడాలి. దానివలన సత్వగుణం నుంచి బయటపడిపోతారు. అంటే విమానం పైకి లేచిందనమాట. గుణాన్ సమతీత్య. ఈ గుణాన్ సమతీత్య అన్నదాన్ని ఇంకో రకంగా, దేహము, కర్మ, భోగము. దేహము తమోగుణ కార్యము, కర్మ అంటే పనులు చేయుట రజోగుణ కార్యము, భోగము, భోగం అంటే అనుభవం, ఎక్స్పీరియన్సింగ్, కంటితో చూసి సంతోషించటం, చెవితోటి విని ఎంజాయ్ చేయటం, ఇదంతా కూడా భోగము. తిని ఎంజాయ్ చేయటము, ఈ భోగము సత్వగుణము. మూడు లెవెల్స్ ఉంటాయి. దేహము యొక్క లెవెల్లో దేహము నేను నాది అనే ఐడెంటిఫికేషన్ లేకపోతే మీరు తమో గుణాన్ని దాటేసినట్టు. ఇప్పుడు ఆ విమానం చక్రాలు మేము ఈ రోడ్డు మీదే ఉంటాము అనుకో అని నిశ్చయించుకున్నాయనుకోండి, ఏమవుతుంది? క్రాష్ అవుతుంది విమానం. ఆ రన్వే అలా పోతూ ఉండదు, అది ఎండ్ అయిపోతుంది. ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ఇంగ్లీష్లో, ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ది రన్వే ఈజ్ బికమింగ్ షార్టర్ అండ్ షార్టర్. ఇంకెంతో రన్వే మిగిలిలేదు. ఏదో 2 కిలోమీటర్లు ఉంటుందండి, 1.5 కిలోమీటర్ అయ్యేప్పటికి లేవాలి పైకి. లేకపోతే ఏమవుతుంది ఆ విమానం? ఇట్ విల్ క్రాష్. మన జీవితంలో మనం ఒక స్టేజ్ వచ్చేప్పటికి పైకి లేవాలి, గుణాలకి పైకి లేవాలి. లేకపోతే ఏమవుతుంది జీవితం? ఏమవుతుంది? క్రాష్ అవుతుంది. క్రాష్ అవ్వడం అంటే ఏమిటి? ఇంట్లో ఉండడం, సంసారంలో ఉండడం, అందరి మీద తాపాలు కోపాలు పెట్టుకోవటం, వాళ్ళతో కలహిస్తూ కూర్చోవటం, కొడుకులతోటి, కోడళ్లతోటి, మనవాళ్లతోటి ఏవో కలహాలు, తాపాలు, కోపాలు, తర్వాత హాస్పిటల్స్ చుట్టూ ఏవో ఫైల్స్ పట్టుకు తిరుగుతూ ఉండడం, అంటే క్రాష్ అయిందన్నమాట జీవితం. కొంత డబ్బు మూటగట్టి ఈ డబ్బు ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఎందుకంటే ఎవళ్ళ మీద ప్రేమ ఉండదు. ప్రేమ లేని వాడి చేతిలో డబ్బు ఉంటే ఏమవుతుంది? ఆ డబ్బు వాడు ఏం చేస్తాడు? దాన్ని వాడు పట్టుకు వెళ్ళను లేడు. పట్టుకు వెళ్ళడం ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్. ఎవరికో వాళ్ళకి ఇచ్చి పోవాలి. ఎవరికి ఇస్తాడు? ఎవళ్ళ మీద ప్రేమ లేదు. కొడుకిద్దామంటే వాడేమో పొగరమవుతూ, కోడలకిద్దామంటే ఆవిడేమో సేవ చేయదు, ఏమీ చేయదు, చాలా మర్యాద లేకుండా ఉంటుంది. కూతుళ్ళకి ఇద్దామంటే అల్లుళ్ళు తిన్ననైన వాళ్ళు కాదు. ఎవరికి ఇస్తాడు? ప్రేమ లేని వాడి అధీనంలో ఉన్న డబ్బు వాడి పీకికి ఉరి అవుతుంది. అది దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ద లైఫ్ గెటింగ్ క్రాష్డ్. అలా క్రాష్ అవ్వకూడదు, పైకి లేవాలి. గుణాన్ సమతీత్య. కాబట్టి దేహాభిమానము, దేహము నేను నాది అనేటువంటి వెర్రి అభిమానము నుంచి పైకి లేచేయాలి. దేహం దారిని దేహం పోతూ ఉంటుంది. దేహానికి మీరు చేయాల్సినవి ఉంటాయి, నేను చాలాసార్లు చెప్పాను. దేహానికి మీరు చేయాల్సింది ఏమిటో తెలుసునండి? శుచి. దాన్ని శుచిగా పెట్టుకోవాలి. ఎందుకంటే
అది అది అశుచిని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి శుచిగా పెట్టుకోవాలి. దానికి ఫ్యూయల్ పోస్తూ ఉండి, ఫ్యూయల్ పడేస్తూ, ఇంధనం పడేస్తూ ఉండాలి. ఇంధనం అంటే ఏమిటో తెలుసిన, పొద్దున్నే ఇంధనం అంటే ఏమిటో తెలుసిన, ఇడ్లీ అని అర్థం. ఒకసారికి ఇంధనం వేరు నిజంగా, పొద్దున్నే ఇంధనం అంటే ఇడ్లీ, ఇడ్లీ సాంబార్, దట్ ఇది ఇంధనం. పొద్దులే బ్రేక్ఫాస్ట్ అలవాటు. అలాగే మధ్యాహ్నం ఇంధనం పడేస్తూ ఉండాలి. దానికి రోగం వస్తే మందు, చేతి నిండా పని, చేతి నిండా పని ఉండాలి. అలా సోఫాల్లోనూ శయ్యల మీద అలా పరుండి కాలక్షేపం చేయకూడదు, అలా కూర్చుని ఉండిపోకూడదు. ఒక అరగంట గంట కూర్చున్నారంటే ఇంకా లేచి టాక్ అటాక్ అటాక్ నడిచేసి, ఇటు అటు పని ఉన్నా పని లేకపోయినా నడిచేసి మొత్తానికి బాడీని మళ్ళీ మూమెంట్లో పెట్టేయాలి దాన్ని. లేకపోతే అది ఎట్రోఫీ వచ్చేస్తుంది. అది ఆ మజిల్స్ అన్నీ కూడా అవి వాటి ఎజిలిటీని కోల్పోతాయి. అలాంటి పొరపాటు చేయకూడదు. కాబట్టి దేహానికి ఈ ఇప్పుడు చెప్పిన నాలుగు అంశాలు, నాలుగో మూడో వాట్ ఎవర్ ఈ అంశాలు అంతే ఉండాలి తప్ప దేహము నేను నాది అని పెట్టుకోకూడదు. తమో గుణం నుంచి పైకి వచ్చేశారు. నేను కర్తను, ఈ కర్మలన్నింటినీ నేనే చేస్తున్నాను అనే అజ్ఞానంలో ఉండకూడదు. ఈ టాపిక్ మనం చాలా చూసినాము. ఈశ్వరుడు కర్త, ప్రకృతి కర్త, ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః, ప్రకృతి కర్త. ఏమంటే ఈశ్వరుడు కర్తను మీరు అంటే అనొచ్చు. ఈశ్వరుడు కర్త అనడంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈశ్వరుడు కర్త అంటే ఈశ్వరుడు ఏమన్నాడో తెలుసిన, తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం అన్నాడు. సరే కర్తను నేనే అనుకుంటే అనుకోవాయా, కానీ నేనైతే అకర్తను సుమా అని చెప్పాడు ఆయన. తర్వాత ఈశ్వరుడు కర్త అన్నప్పుడు మీరు చూసారా పెట్టారా? లేదు, యు ఆర్ స్పెక్యులేటింగ్. కానీ ప్రకృతి కర్త అన్నది మీరు స్పెక్యులేట్ చేయక్కర్లేదు, మీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. ప్రకృతి కర్త, ప్రకృతికి ఆ పేరు ఎందుకు వచ్చింది అసలు? ప్రకృష్టేన కృతి, ప్రకృష్టం కృతి, కృతి అంటే కరణం చేయుట, దుక్రీకరణే. అందుకోసం దానికి ప్రకృతి అనే పేరు వచ్చింది. అది నిరంతరము అది యాక్షన్స్, అది కర్మను చేస్తూనే ఉంటుంది. నది ప్రవహిస్తూనే ఉంటుంది, గాలి వీచుతూనే ఉంటుంది, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, యాటంలో మాలిక్యూల్స్లో యాటమ్స్ వైబ్రేట్ అవుతూనే ఉంటాయి, యాటంలో పార్టికల్స్ తిరుగుతూనే ఉంటాయి. ప్రకృతి అంటే అలాగా జుట్టు పెరుగుతూనే ఉంటుంది, గడ్డం మాస్తూనే ఉంటుంది, శరీరం సెల్స్ అలాగా శిథిలం అవుతూనే ఉంటాయి. ప్రకృతి కాబట్టి కంటి ముందు కనపడుతూ ఉంటుంది. ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః, ఇట్ ఈస్ బిఫోర్ యువర్ ఐస్, యు అండర్స్టాండ్ దట్ ఐఆమ్ ద సాక్షి, నేను కర్తను కాను. నాహం కర్త అని తెలుసుకుని హరికర్త అన్నంటే హరి హరి చెప్పాడా నీతోటి నేను కర్తనని? హరి చెప్పాడా? మనం స్పెక్యులేట్ చేసుకోవటమే తప్ప, అంటే నాహంకర్త అని అనడానికి ఆలంబనంగా హరికర్త అని పెట్టారు. ఎవడో ఒక కర్త లేకపోతే నేను కర్తను కాను అని వీడికి తెలీదు. ఎవడో ఒకరిని కర్తను పెట్టాలి. సో తోడుపెళ్ళ కొడుకు తోడపెళ్ళి కొడుకు అని ఉంటాడు. తోడపెళ్లి కొడుకు అని విన్నారా ఎప్పుడైనా? వాడు నేనే పెళ్ళి, నువ్వు కాదు రోయ్, అలా కూర్చో, వీడు పెళ్లి కొడుకు అని అన్నట్టుగా నాహంకర్త, మరి ఎవడు కర్త? హరికర్త అని అలా పెట్టారు. పెట్టుకోవచ్చు, దాని పర్పస్సు హరికర్తని కాదు. అక్కడ వివక్ష ఏమిటంటే నాహంకర్త అన్నదే వివక్ష. అంచేతనే మేము వేదాంతంలో హరికర్త అని మేము అనం. మేమేమంటామంటే ప్రకృతే క్రియమాణాన్ని, ప్రకృతి చేస్తోంది, కనపడుతున్నదే విషయం కదా అది, దీనికోసం స్పెక్యులేషన్ ఎందుకు చేయటం? సో ఈ దేహంలో జరిగే కార్యముల ఎడల నేను సాక్షిని అయినప్పుడు ఈ బ్రహ్మాండంలో జరిగే కార్యముల ఎడల ఈశ్వరుడు సాక్షిగా ఉండడా? ఆ మాత్రం తెలియట్లేదా అది? కాబట్టి నేను కర్తను కాను అని తెలుసుకుంటే మీరు రజోగుణం నుంచి పైకి వచ్చేస్తారు. భోగము ఉంటుంది తప్ప నేను భోక్తను కాను, నాహం భోక్త అని. ఐఎమ్ నాట్ ఎన్ ఎంజాయర్. దేర్ మే బీ సమ్ ఎంజాయ్మెంట్ హీర్ అండ్ దేర్, బట్ ఐఎమ్ నాట్ ది ఎంజాయర్ అని తెలుసుకుంటే దాన్ని సత్వగుణం నుంచి మీరు పైకి వచ్చేసారు. సో గుణాన్ సమతీత్యత, విమానం ఇలా పోతుంది. అంతేగాని ఇలా పోదు. విమానం ఇలా పోయిందనుకోండి క్రాష్ అయిపోతుంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? చిన్న ఎయిర్పోర్ట్, మన పద్మారావు నగర్ రోడ్డు అంత ఉంటుంది. ఇంత చేసి అది ఎయిర్పోర్ట్ అంతా అది ఇలా లేవాలి, లేకపోతే క్రాష్ అయిపోతుంది. సో
అంచేత అప్పుడప్పుడు విమానాలు ఏం చేస్తాయంటే ఆగవు, లేవకపోతే వాడు బ్రేక్ వేసి లోపల అంకులు నన్ను అన్ని పగలు కొట్టుకుని అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఉంటే దాన్ని పగలగొట్టి ఆ బయట ఉన్న ఫీల్డ్లోకి వెళ్ళి కూర్చుంటుంది. సో అలా అయిపోతుంది, లైఫ్ బికమ్స్ ఇట్ క్రాషెస్. క్రాషెస్ అంటే వెళ్ళి ఆ హాస్పిటల్లోనో ఎక్కడో పడుతుంది వెళ్ళి. షుడ్ నాట్ బి లైక్ దాట్. అంటే మరి గుణములకు అతీతుడైతే హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదా అంటే ఏమో, యు ట్రై మేబీ. యా, గుణములకు అతీత అయిన వాడు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినా అది వాటి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండకపోవచ్చు బహుశా. యు ట్రై అండ్ సీ హౌ ది లైఫ్ మూవ్స్. కాబట్టి గుణములకు అతీతుడగుట అనేది ఇట్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. నేను ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా చెప్పాను మీకు, అది రెండు లెవెల్స్లో చెప్పాను. యూ షుడ్ డూ దాట్. ఓకే, గుణములకు మేము అతీతంగా పోయామనుకోండి ఏమవుతుంది? బ్రహ్మభూయాయ కల్పతే. చూడండి, గుణముల లోపల ఉంటే జీవుడు, గుణముల పైకి వెళ్తే దేవుడు. కాయిన్ వేసినప్పుడు ఫ్లిప్ ఫ్లాప్, ఇటు తిరగబడితే బొరుసు, అటు తిరగబడితే బొమ్మ, అంతే. గుణముల్లో పెట్టారనుకోండి, ఈ చైతన్యాన్ని గుణముల్లో పెడితే ఏమైంది? అది జీవుడైంది. గుణములు దాటేసేస్తే దేవుడైపోతుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో ఉందనుకోండి, ఏమవుతుంది? 220 వోల్ట్స్, 5 ఆంపియర్స్, 5 ఓ 1 ఓ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఇంటి లోపల ఉంటుంది, ఫ్యాన్కి పరిమితమై ఉంటుంది. ఫ్యాన్ లోపల పెడితే, ఫ్యాన్ లోపల ఉన్నా ఫ్యాన్కి చెందినది కాదు అని తెలుసుకున్నారనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ వన్ విత్ ద యూనివర్సల్ ఎలక్ట్రిసిటీ. ఆ పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ తోటి ఈక్వల్ అయిపోతుంది. అది ఏదో చిన్న దృష్టాంతం. ఇప్పుడు ఘటాకాశం ఉందండి, ఘటాకాశం ఉందండి. మీరు ఆలోచించి చెప్పండి, ఘటాకాశము ఘటము వంటిదా, ఆకాశము వంటిదా? వెరీ సింపుల్. ఘటాకాశము ఘటము వంటిది అంటే చిన్నది అయిపోతుంది, ఆకాశము వంటిది అంటే చిన్నది కాదు, అసంగమవుతుంది. ఆకాశము అసంగము, వ్యాపకము, సర్వవ్యాపకము. కాబట్టి ఘటాకాశము, ఘటనలో ఉన్న ఆకాశము ఘటము వంటిదా, ఆకాశము వంటిదా? ఇప్పుడు ఘటనలో ఉన్న నీరు ఘటము వంటిది, కానీ ఘటనలో ఉన్న ఆకాశము ఘటము వంటిది కాదు. ఇప్పుడు ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ వంటిదా, లేకపోతే పవర్ హౌస్లో ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీ వంటిదా? పవర్ హౌస్లో ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీ వంటిది. అంటే ఇట్స్ ఎనర్జీ. ఫ్యాన్ వంటిది కాదు, ఫ్యాన్ అంటే ఫిజికల్ థింగ్ ఇట్ ఈస్. కానీ అజ్ఞానం చేత ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ వంటిది, రేడియోలో ఉన్న ఎలక్ట్రిసిటీ రేడియో వంటిది అని వీళ్ళు అనుకుంటారు. అజ్ఞానులు అలా అనుకుంటారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అలా అనుకోరు. ఎలక్ట్రికల్ ఇంజనీరు లేకపోతే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సైంటిస్ట్ ఉంటే వాడు ఎలా అనుకుంటాడు, ఇది ఫ్యాన్లో ఉన్నది ఫ్యాన్ వంటిది కాదు, రేడియోలో ఉన్నది రేడియో వంటిది కాదు అని తెలుసుకుంటూ ఉంటాడు. ఎలక్ట్రిసిటీ గురించి వాడికి అంతా తెలుస్తుంది. అలాగే అజ్ఞానులు అంటే కర్మలోవి చేస్తూ మేము ఈ దేహమే మేము అనుకునేవాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారు, సో ఈ దేహము వంటి వాడను నేను కాను, నేను ఆ దేహంలో చైతన్యం ప్రకటమవుతోంది, దేహంలో చైతన్యం, దేహంలో చైతన్యం, దేహం వంటిదా చైతన్యం వంటిదా? చైతన్యం వంటిది. చైతన్యం అంటే బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానం అంటే చైతన్యం, అది బ్రహ్మ. కాబట్టి దేహంలో ఉండే జ్ఞానము బ్రహ్మ వంటిదా, దేహము వంటిదా? దేహము వంటిది అనుకుంటే జీవుడు, బ్రహ్మ దేహము వంటిది కాదు అని తెలుసుకుంటే బ్రహ్మయే. బ్రహ్మభూయాయ కల్పతే. చూడండి, మీరు వేదాంతాన్ని అధ్యయనం చేయడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక అత్యంత సూక్ష్మమైన బట్ అట్ ది సేమ్ టైం అత్యంత మౌలికమైన సత్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఊరికే ఏదో కాలక్షేపంలాగా వినేస్తే పని అవ్వదు. మీకే కాదు నాకు కూడా, ఏదో కాలక్షేపంలాగా నేను చెప్పేసి మీరు కాలక్షేపంలాగా వినేయటం అంటే ఏమిటనమాట, ఇది ఎలా ఉంటుంది కాలక్షేపం అంటే అర్థం ఏంటో తెలుసునండి. ఒక కొన్ని అకేషన్స్ ఉంటాయి, ఆ అకేషన్స్లో హీ సపోజ్ టు సే దిస్ అండ్ హీ సేస్ దాట్, వీఆర్ సపోజ్ టు లిజన్ అండ్ వీ లిజన్. ఇది ఎలాగంటే ఇప్పుడు
ఈ కాలేజీ యానివర్సరీ ఉందనుకోండి, అక్కడికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారనుకోండి, అప్పుడు ఈ విద్యార్థులందరూ అక్కడ కూర్చుంటారు. అప్పుడు ప్రిన్సిపాల్ గారు వాళ్ళకి ఏం చెప్తారు, చీఫ్ గెస్ట్ వచ్చి వెళ్ళిపోయేదాకా మీరు అలర్ట్ చేయడానికి వీరలేదు అని చెప్తాడు అని వీళ్ళు బుద్ధిమంతుల్లో కూర్చుంటారు, లేకపోతే టాపు లేపేస్తారు వాళ్ళు, బుద్ధిమంతుల్లో కూర్చుంటారు. ఇప్పుడు నేను చీఫ్ గెస్ట్ని అనుకోండి సపోజ్, అప్పుడు నేను వెళ్ళి మీరు విద్యార్థులు మీరందరూ కష్టపడి పైకి వచ్చారు, మీకోసం బంగారు భవిష్యత్తు వెయిట్ చేస్తూ ఉన్నది, మీరు భావి భారత పౌరులు అని ఇలాంటివేవో కొన్ని ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు సే లైక్ దాట్. మీరు విద్యార్థులు, మీరు ఎంత అల్లరి చిల్లరో నాకు ఐడియా లేదు, లోకంలో సమాజంలో చూసినట్లయితే విద్యార్థులు మరీ అల్లరిగా ఉంటున్నారు ఈ మధ్యన, కాబట్టి మీరు కూడా అలాంటి వాళ్ళే అయ్యి ఉంటారు అని నేను ఈజ్ దట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మీ? దట్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. దెన్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్? మీరు భావి భారత పౌరులు, మీకోసం సమాజం ఎదురు చూస్తోంది, మీకోసమే ఉంది సమాజం అంతా కూడా, మీరు చక్కగా కష్టపడి పనిచేసి మీ విద్యనంతని సమాజ హితానికి మీరు ఉపయోగించండి. ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు సే దాట్ అండ్ దేర్ ఫార్ ఐ సే దాట్. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హియర్ దాట్, దేర్ ఫార్ దే హియర్ ఇట్. ఓకే, బట్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఐ డు నాట్ మీన్ వాట్ ఐ సే, దే డు నాట్ మీన్ వాట్ దే హియర్. కాన్వకేషన్ పూర్తయింది, ఎవడి దారిని వాడు వెళ్తాడు. మొత్తం ఈ ఫంక్షన్స్ అన్నీ అలాగే ఉంటాయి, అన్ని ఫంక్షన్స్ అలాగే ఉంటాయి. అంచేతనే ఈ పబ్లిక్ ఫంక్షన్స్లో వెళ్ళి కూర్చోవటం అంత తలపోటు అదే కానీ ఇంకొకటి లేదు. ఎందుకంటే స్క్రిప్ట్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్ మీరు చదవడం, మీ స్వతంత్రమైన ఆలోచన చెప్పడానికి వీరలేదు. మీరు స్వతంత్రమైన ఆలోచన చెప్తే ఆ సభ అంతా కూడా రసాభాస అయిపోతుంది. మీరు ఇండిపెండెంట్ థింకింగ్ అసలు చూపకూడదు. స్క్రిప్ట్ అంచేతనే నేను అడుగుతా, అయ్యా నన్ను ఏం చెప్పమంటారని నేను అడిగేస్తా. అసలు నేను వెళ్ళను, ఒకవేళ వెళ్తే ఏం చెప్పమంటారు చెప్పండి అంటే ఫలానా చెప్పవాను సరే అదే చెప్పేసి వచ్చేస్తా బుద్ధిమంతుడిలాగా. కాబట్టి నేను భగవద్గీత పాఠం చెప్తున్నాను కాబట్టి నేను ఇలా చెప్పడం నా ధర్మం, నా కర్తవ్యం. మీరు వచ్చారు వినడానికి, సాయంకాలం 6 వచ్చారు తప్ప మీరేం పని మానుకుని రాలేదు. అన్ని పనులు పూర్తయిన తర్వాత ఇంకా డిన్నర్ టైం అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏదో ఉద్ధరించాలని వచ్చారు మీరు. కాబట్టి మీరు వినడం మీ యొక్క కర్తవ్యం, కాబట్టి మీ పని మీరు చేసి మీ దారిని మీరు వెళ్తారు, నా పని దారిని నేను వెళ్తాను. ఆ రకమైన శ్రవణం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. దట్ ఇస్ ది పాయింట్. శ్రవణం అలా ఉండకూడదు. నేను చెప్పేది దాని ఎడల నాకు నిష్ట ఉండాలి, మీరు వినే దాని ఎడల మీకు నిష్ట ఉండాలి, ఉంటే ఏదైనా మూమెంట్ కనపడుతుంది. ఇప్పుడు ఇంతకీ పాయింట్ ఏమిటంటే చూడండి, అత్యంత సూక్ష్మమైనది చాలా సింపుల్, అట్ ది సేమ్ టైం వెరీ ప్రొఫౌండ్, అత్యంత సరళము అండ్ అత్యంతము అగాధము అయిన సత్యం ఏమిటంటే చూడండి, దేవుడు మీ హృదయంలో ఉన్నాడు. ఫస్ట్ యు కమ్ టు టర్మ్స్ విత్ ఇట్. దేవుడు ఉన్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, మీ హృదయంలో ఉన్నాడు, మరెక్కడా లేడు, మీ హృదయంలో ఉండి అంతటా ఉన్నాడు. మీ హృదయంలో లేకుండా ఇంకెక్కడా ఉండడము అసంభవము. తర్వాత శ్లోకం అంతా అదే. తర్వాత శ్లోకం చాలా గొప్ప శ్లోకం, అదే నేను కొంత యాంటిసిపేట్ చేసి చెప్తున్నా. కాబట్టి దేవుడు మీ హృదయంలో ఉన్నాడు కాబట్టి మీరు రామేశ్వరం వెళ్ళండి, కాశీ వెళ్ళండి నేను వద్దన్నాం, కానీ మీరు రామేశ్వరం వెళ్తే ఎక్కడ ఉంటాడు దేవుడు? మీ హృదయంలో ఉంటాడు. కాశీ వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటాడు? మీ హృదయంలో ఉంటాడు. కైలాస్ మానస సరోవరం వెళ్ళినప్పుడు కూడా మీ హృదయంలోనే ఉంటాడు. మీ ఇంట్లో మీరు కూర్చున్నారనుకోండి, ఎక్కడ ఉంటాడు? మీ హృదయంలోనే ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఆ దేవుడికి మధ్యన గ్యాప్ ఏమిటి? మరి మీ హృదయంలో మీరున్నారు కదా, మీ హృదయంలో మీరున్నారు, మీ దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, మీ దేవుడు కాదు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మీకు ఆయనకి మధ్యన గ్యాప్ ఏమిటి అంటే, గ్యాప్ ఏమిటంటే ఏదో వెయిన్స్ ఆ రక్తనాళాలు అవి గ్యాప్ అనుకోకూడదు. మీకు దేవుడికి మధ్యన ఉన్న గ్యాప్ ఏమిటో తెలుసునండి, అజ్ఞానము, అంతే గ్యాప్. అజ్ఞానమే గ్యాప్. ఏమిటి అజ్ఞానము? నేను అల్పుడను, ఈ దేహం ఎంత ఉందో అంతే నేను ఉన్నాను, ఈ దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను, దేహం పోతే నేను పోతాను, ఇది అజ్ఞానం. అంచేతనే శృతి కానీ, ఉపనిషత్తులు కానీ, గీత కానీ
ఎప్పుడు చెప్పినా ఇదే మాట చెప్తూ ఉంటాయి, నజాయతే మ్రియతే వా కదాచిత్. ఆ దేహం లోపల ప్రకటమవుతున్నటువంటి చైతన్యము గలదో అది ఎప్పుడు పుట్టనే లేదు, ఎప్పుడు గిట్టబోవుటలేదు. కాబట్టి ఈ దేహము ఎట్టిదియో నేను అట్టివాడను, ఈ దేహము ఎంతో నేను అంత, ఈ దేహము ఏదో నేను అది అనుకుంటే మీకు దేవుడికి మధ్యన పెద్ద అగాధమే ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు భార్యాభర్త ఎక్కడుంటారు, భర్త మెడికల్ రిప్రజెంటేటివ్, ఏదో రైల్లో పడి ఎక్కడో పడుకుని ఉంటాడు, భార్య ఏదో పల్లెటూరు ఏదో ఒక నగరంలోనో టౌన్లోనో ఎక్కడో ఆవిడ ఇంట్లో పిల్లాడితోటో పిల్లతోటో ఎవడో ఆవిడ బెడ్రూమ్లో ఆవిడ ఉంటుంది. ఫిజికల్గా మధ్యన 100 మైళ్ళు 1000 మైళ్ళు తేడా ఉంది, కానీ వాళ్ళ హృదయంలో ఒక్కటియే. ఇంకో కేసులో భార్యాభర్త ఒకే ఇంట్లో ఉంటారు, వాళ్ళకేమో ఒకళ్ళతో ఒకరికి పడదు, కీచులాడుకుంటూ ఉంటారు, ఫిజికల్గా పక్క పక్కనే ఉంటారు, కానీ మధ్యన ఒక అగాధమే ఉన్నది. అర్థమైందండి? అలాగే మీ దేవుడు మీ హృదయంలో ఉన్నాడు, మీ దేవుడు కాదు, దేవుడు మీ హృదయంలో ఉన్నాడు, మీరు మీ హృదయంలోనే ఉన్నారు, కానీ మీ ఇద్దరి మధ్యన దేవుడికి మీకు మధ్యన అగాధమే గలదు, కేవలము అజ్ఞానము వలన. కాబట్టి యు హ్యావ్ టు కమ్ టు టర్మ్స్. అంటే ఏమిటి, ఈశ్వరుడు నా యందు ఉన్నాడు. ఇప్పుడు టెంపుల్ అనేది ఏం చేస్తుందంటే, ఈశ్వరునితోటి మీరు రిలేట్ అవ్వటానికి ఒక అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తుంది. కానీ మీరు టెంపుల్ యొక్క సిస్టమ్ని సరిగ్గా తెలుసుకోకపోతే, అది మీకు తెలుసుకోని కారణంగా మీకు దేవుడికి మధ్యన ఒక అడ్డుగోడలాగా నిలబడుతుంది. వెంకటేశ్వర స్వామిని చూడాలంటే తిరుపతి వెళ్తేనే చూడడం, లేకపోతే లేదు అంటే ఏమైపోయిందో, ఒక అడ్డుగోడ వచ్చేసిందా లేదా అక్కడ? కాబట్టి యు కమ్ టు టర్మ్స్ విత్ యువర్ సెల్ఫ్, యు కమ్ టు టర్మ్స్ అంటే దీన్ని మీరు బాగా పరిశీలించి తెలుసుకుని మీరు స్వంతం చేసుకోవాలి. ఏమిటంటే, నేను పూజించే దేవుడు నా హృదయమునందు ఉన్నాడు. హార్ట్ ఇస్ ది టెంపుల్, మీ హృదయమే దేవాలయము, దేవుడు హృదయమునందు ఉన్నాడు. 1. 2, నాకు దేవుడికి మధ్యన గ్యాప్ ఏమిటంటే, అజ్ఞానమే గ్యాప్. తెలియక నేను దేవుడి కంటే సెపరేట్గా ఉన్నాను, తెలిస్తే నేను దేవుళ్ళో కలిసిపోతాను. తెలియక జీవుడుగా దేవుడి కంటే భిన్నంగా సెపరేట్గా జీవుడుగా బతుకుతున్నాను, తెలిస్తే జీవుడు కాస్త దేవుడై కూర్చుంటాడు. అది బ్రహ్మభూయాయ కల్పతే. కల్పతే అంటే సమర్థోభవతి, బ్రహ్మీభవనము కొరకు అంటే బ్రహ్మయై అగుట కొరకు వీడు సమర్థుడు. గుణములను దాటేస్తే మీరు బ్రహ్మ అయిపోతారు. ఇంతటి విమానము, ఇంత బరువైన విమానము రోడ్డుని విదిలిపెట్టేసి ఆ చక్రాలని తనలోకి లాగేసుకుంటే అది ఆకాశంలో వెళ్ళిపోతుందని, ఆకాశ గమనం అయిపోతుందంటే. అలాగే మీరు కూడా ఆ చిదాకాశంలో, చిత్ చైతన్యం అనే ఆకాశంలో మీరు గమనం చేసేస్తే ఈ గుణముల బంధము వదిలిపోయి మీరు మహాకాశంతో వన్ అయిపోతారు. మహాకాశం అంటే ఈశ్వరుడు, ఆ చిదాకాశంతో వన్ అయిపోతారు. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్ ఇన్ యూ, మీ లోపలే ఉందంతా కూడా. హిందూయిజం అంటే అర్థం ఏంటో తెలుసిన, హిందూయిజం ఇన్ డూ ఇజం, ఇన్ లోపల, డూ మీరు చేసేదంతా మీ లోపలే ఉంటుంది, అదే హిందూయిజం అంటే. అవుట్ టు డూయిజం ఏమీ లేదు ఇక్కడ. ఓకే, బ్రహ్మభూయాయ కల్పతే. ఇప్పుడు దుఃఖం ఎక్కడుంది, మీ లోపల ఉంది. తెలుసుకుంటే దుఃఖం పోయి సుఖం ఎక్కడుంటుంది, మీ లోపలే ఉంటుంది. ద్వేషం మీ లోపల ఉంటుంది, తెలుసుకుని దాన్ని దూరం పెడితే ప్రేమ మీ లోపలే ఉంటుంది. కాబట్టి యు ఆర్ ఎవ్రీథింగ్, యు హ్యావ్ ఎవ్రీథింగ్, యు హ్యావ్ టు నో, అంతే మీరు తెలుసుకోవాలి. ఓ మ్యాన్ నో థై సెల్ఫ్ అండ్ బీ లిబరేటెడ్ అని ఓ మహాత్ముడు అన్నాడు. కాబట్టి బ్రహ్మభూయాయ కల్పతే, మీరు బ్రహ్మీభవనమునకు అర్హులై సమర్థులై ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చేయాల్సిన పనల్లా గుణములకు అతీతముగా వెళ్ళుటయే.
సహా గుణాన్ సమతీత్య ఏతాన్ యథోక్తాన్. సరే, అప్పుడేమవుతుంది? బ్రహ్మభూయాయ. భూయా అంటే ముందు పట్టుకోవాలి. భూయా అంటే ఏమిటి? బ్రహ్మ అంటే తెలుస్తూ ఉన్నది, పరమాత్మ అనర్థం. భూయ భవనం భూయ, అదే భూ అనే ధాతువు మీద ల్యుట్ అనే ప్రత్యయం చేరిస్తే భవనం అవుతుంది. అది భూ యు, యు అనా అవుతుంది, గుణం వచ్చి భవనం అవుతుంది. భూ మీద యత్ అనే ప్రత్యయం చేరిస్తే భూయ అవుతుంది. అర్థం ఒకటే, బ్రహ్మ భూయ. భూయ అంటే భవనం. అంటే భవనం అంటే ఇటకలతో కట్టిన బిల్డింగ్ అనుకోకూడదు. వేదాంతంలో భవనం అంటే ఉండుట, ఉండుట. భవనం అనగా ఉండుట. ఎప్పుడైనా మీరు ఉండుటను అభ్యాసం చేశారా? ఉండుటను అభ్యాసం చేయాలి. టు బి, ఉండాలి. సాధారణంగా మీరు ఏ మోడ్లో ఉంటారు? మీరంటే మీరు నా ఎదుర్కొన్నా కూర్చున్నారు కాబట్టి మీరు అంటున్నా, అందరూ కూడా. సో ఏ మోడ్లో ఉంటారు? డూయింగ్ మోడ్లో ఉంటారు, చేయుట అనే మోడ్లో ఉంటారు. ఆ మోడ్ అది బంధము, బంధిస్తుంది. ఎందుకంటే కర్త మీరు కాదుగా, మీరు ప్రకృతితో మమేకం కాకుండా చేయుట అనే మోడ్ ఉండదు. మీరు సపోజ్ దేహమే నేను అనుకుంటే ఏం చేస్తారు? చేస్తూ ఉంటారు. విల్ బి డూయింగ్ సంథింగ్ అట్ ది అదర్. దేహమును మనస్సును సాక్షిగా దర్శించారనుకోండి, అప్పుడు మీరు చేస్తారా ఉంటారా? ఉంటారు, ఉండుట. ఇప్పుడు ఒక ఐ లవ్ టు వర్క్ అన్నాడు అనుకోండి, వాడి పేరే సంసారి. ఐ లవ్ టు బీ అన్నాడు అనుకోండి, వాడు జ్ఞాని. బ్రహ్మ భవతి, బ్రహ్మ ఉంటుంది, ఉన్నది బ్రహ్మ. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మీరు ఫ్యాన్ చూసి చెప్పాలి నాకు, ఫ్యాన్ చూసి చెప్పాలి. ఫ్యాన్ చూసింటే ఇలా చూసాను కాదు, ఫ్యాన్ని పరిశీలించి పరిగణనలోకి తీసుకుని మీరు చెప్పాలి. ఎలక్ట్రిసిటీ ఉందా? గిరగిర తిరుగుతుందా? ఉంది. గిరగిర తిరుగుతుంది అన్నారంటే అయిపోయిందంతే, మీకు ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటో తెలియలేదు. ఎలక్ట్రిసిటీ ఉంటుందా? గిరగిర తిరుగుతుందా? ఉంటుంది. మరి గిరగిర తిరగడం, ఎలక్ట్రిసిటీ ఉండగా ఫ్యాను గిరగిర తిరుగుతుంది. ఎలక్ట్రిసిటీ లేకుండా తిరగదు, ఉండగా తిరుగుతుంది. ఓకే, గులాబీ పువ్వు ఉందా లేకపోతే పరిమళాన్ని అన్ని వైపులకి విసురుతోందా? మీకు ఏమర్థమైంది? ఉంది, గులాబీ పువ్వు ఉంది, పరిమళము వ్యాపిస్తోంది. దీపము, క్యాండిల్, దీపము ఉందా లేకపోతే పనులు చేస్తుందా? ఉంది. ఉండగా పనులు అవుతూ ఉంటాయి. ఏవో పనులు అవుతూ ఉంటాయి. దీపం వేసి పెడితే ఏవో పనులు అవుతూ ఉంటాయి. విద్యార్థులు చదువుకుంటారు, తుడుచుకునేవాడు తుడుచుకుంటాడు, కాఫీ తయారు చేసేవాళ్ళు కాఫీ తయారు చేస్తూ ఉంటారు. ఏ పనులు అవ్వాల్సి ఉంటే ఆ పనులన్నీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దీపము ఉంది, అది బ్రహ్మ భూయాయ భవనం. భవనం అంటే ఉండుట. బ్రహ్మయ్యై ఉంటాడు, సంసారి అయి కొట్టుమిట్టులాడుతాడు కాదు. సంసారి అంటే కొట్టుమిట్టులాడుతూ ఉంటాడు. గుణముల లోపల ఉండి సంసారి అయి కొట్టుమిట్టులాడుటయా లేక బ్రహ్మయ్యై ఉండుటయా? రెండు. బ్రహ్మయ్యై చేయుట అంటూ ఏముండదండో. అంచేతనే హరిష్కర్త అన్నదాన్ని వీ టేక్ ఇట్ విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అలా అంటారు. విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు, అదొక ఎక్స్ప్రెషన్, ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. సో వీఆర్ నాట్ వెరీ అమ్యూస్డ్ బై దిట్. నాహంకర్త హరిహ్కర్త అంటే శభాషన్ మేమేమనం, సరే కానివ్వండి అంటాం. ఎందుకంటే ఈ కర్తృత్వం అంతా తీసుకెళ్ళి హరిడి ఎత్తి మీద పెడితే ఇంకా బ్రహ్మభవనమే ఉండదు. మనం హరికి దూరంగా ఉండడం మంచిది. కొంత కర్తృత్వం మన మీద పారేస్తాడు లేకపోతే ఆయన. ఇప్పుడు కన్యాదాతకి దగ్గరగా వెళ్తే ఏం చేస్తాడు? పని అప్పచెప్తాడు.
అలాగే వాటెవర్. కాబట్టి బ్రహ్మభూయాయ, మీరు ఏం పట్టుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నా ఏమిటంటే ఉండడం, ఉండాలి, చేయడం కాదు, ఉండడం. చెయ్యడం ఇన్సిడెంటల్, ఉండడం స్వరూపము. మీ స్వరూపం ఏమిటి? ఉండడము. ఇది మెడిటేషన్, గొప్ప మెడిటేషన్. నేను ఉన్నాను, ఐ బి, ఐ బి. గ్రామర్ గురించి చింత చేయకండి మీరు, ఐ బి, నేను ఉన్నాను. తర్వాత కొంతమంది ఏమంటారంటే ఐ లవ్ టు వర్క్ అంటారు, రాంగ్. మరి కొంతమందికి ఐ లవ్ టు టాక్, వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు, ఐ లవ్ టు టాక్, చాటర్ బాక్స్ అని అంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. అటువంటి వ్యక్తులకి దూరంగా పోతారు మిగతా వాళ్ళందరూ. ఎప్పుడూ మాట్లాడి వాళ్ళని హ్యాండిల్ చేయటం చాలా కష్టం, దూరంగా పోతారు, ఎటో పోతారు. ఎందుకంటే అస్తమానం అలా మాట్లాడిస్తూ ఉంటే అవన్నీ వింటూ కూర్చోవటం ఎంత కష్టం, చుట్టుపక్కల వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది అని చెప్పి దూరంగా పోతారు. కాబట్టి ఐ లవ్ టు టాక్ అనకూడదు, ఐ లవ్ టు వర్క్ అనకూడదు. వర్క్ ఈజ్ వర్క్ హ్యాపెన్స్, పనులు అవుతూ ఉంటాయి, నాహం కర్త, పనులు అవుతూ ఉంటాయి, నేను సాక్షిని అని తెలుసుకోవాలి. అది మానేసి ఐ లవ్ టు వర్క్ అన్నారనుకోండి, మీరు సంసారంలో రజోగుణంలో బాగా చిక్కుకుపోయి ఉన్నారని అర్థం. ఈ రజోగుణంలో చిక్కుకుపోయిన వాళ్ళు చాలా కష్టాలు పడతారు, వాళ్ళు స్ట్రెస్లు పెరిగిపోతాయి, ఏవేవో వ్యాధులు వస్తాయి, బీపీలు ఇవి అవి వస్తాయి, చాలా ఇబ్బందుల్లో ఉంటారు. సో ఐ లవ్ టు వర్క్ ఈజ్ రాంగ్. ఐ డూ ది వర్క్ విత్ లవ్, దట్ ఈజ్ ఓకే. ఐ అలవ్ ది వర్క్ టు హ్యాపెన్, ఇట్స్ ఓకే. వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ఆల్ దట్, వీఆర్ టాకింగ్ ఆఫ్ హయ్యెస్ట్ ఫిలాసఫీ. దేర్ ఫార్ వర్క్ విల్ బీ దేర్. ఐ లవ్ టు వర్క్ అనకూడదు, ఐ లవ్ టు డూ అనకూడదు, ఐ లవ్ టు టాక్ అనకూడదు. మరి ఏమనాలి? ఐ లవ్ టు బీ, ఐ లవ్ టు బీ. మీరు అభ్యాసం చేయండి, ఐ బీ, ఐ లవ్ టు బీ. దిస్ ఈజ్ కాల్డ్ బ్రహ్మభవనం, బ్రహ్మయై ఉండుట. ఇప్పుడు ఇక్కడ మీకు అనిపించవచ్చు, ఏమిటండి బ్రహ్మయై ఉండడం, అంత తేలిక, అంత సరళమా? ఇది ఏదో ఏదో స్వామి చెప్పినట్టు అలాగా అలా చూస్తుండగా బ్రహ్మ అయిపోవడమే అని మీకు అనిపించవచ్చు. అలా ఎందుకు అనిపిస్తుందో చెప్పంటారా? మీలో ఒక కండిషనింగ్ ఉంటుంది, ఒక బలమైన కండిషనింగ్ ఉంటుంది. ఏమిటా కండిషనింగు? దేవుడు అలా ఏదో ఉంటాడు, ఎక్కడో ఉంటాడు, మనకి దొరకడు, దూరంగా ఉంటాడు, మనకి దొరకడు. ఎవరికో వశిష్ఠుడు, వామదేవుడు మొదలైన మహర్షులకి దొరుకుతాడు, లేకపోతే పెద్ద పెద్ద స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఉంటారు, వాళ్ళకి దొరుకుతాడేమో, వాళ్ళకు కూడా ఏదో సమాధిలో దొరుకుతాడు, మామూలుగా దొరకడు, సమాధిలో దొరుకుతాడు. సమాధి అంటే ఏమిటి? సమాధి అంటే ఏమిటో మీకు తెలీదా? అది చెప్తే అర్థమయ్యేది కాదు. అది సమాధి అంటే అలాగ ఎక్కడికో వెళ్ళిపోతారు, అలాగ పైకి లేచిపోయి ఎక్కడికో వెళ్ళిపోతారు, అది సమాధి అంటే. ఆ సమాధిలో దేవుణ్ణి టచ్ చేసి మళ్ళీ వాపసు వస్తారు. దేవుడు ఎక్కడ వైకుంఠంలో ఉంటాడు, ఎలాగో ఉంటాడు, ఎక్కడో ఉంటాడు, ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి అని మీరు ఒక బలమైన కండిషనింగ్ పెట్టేసుకుని మీరు భగవద్గీతకు వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఐ బీ బ్రహ్మ, బీయింగ్ ఈజ్ బ్రహ్మన్, బికమింగ్ ఈజ్ జీవా, బీయింగ్ ఈజ్ బ్రహ్మన్ అని చెప్పామనుకోండి, చెప్తే ఇందాక చెప్పాను చూడండి, కాన్వకేషన్ అడ్రస్. సో వీడు ఈజ్ ఎ వేదాంత గై, దేర్ ఫార్ హీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు టాక్ లైక్ దాట్, సో హీ టాక్స్ లైక్ దాట్. వీ హ్యావ్ అటెండెడ్ వీఆర్ అటెండింగ్ వేదాంత క్లాస్, ఇట్ విల్ బి దేర్ అప్ టు 7:30, దేర్ ఫార్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు లిజన్. అల్లరి చేయకుండా వినాలి, అల్లరి అసలు ఎంత కామ్గా వింటూనే వాడు విసుక్కుంటున్నాడు, ఇంకా అల్లరి కూడా మొదలు పెడితే ఇంకా విసుక్కుంటాడు పైగాను. కాబట్టి లెటస్ లిసన్ టు ఇట్, వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు లిసన్ టు ఇట్, దేర్ ఫార్ వీ లిసన్. పని అయిపోయిన వెంటనే ఆయన దాన్ని ఆయన పోతాడు, మన దాన్ని మనం పోతాం అని ఒక తంతు కింద మీరు అంచేతనే నేను అంటున్నా, కమాన్ బకిల్ అప్,
పట్టుకునే ప్రయత్నం చేయండి. బ్రహ్మభూయాయ కల్పతే, యు ఆర్ ది బ్రహ్మన్, నో వన్ హియర్. బ్రహ్మన్కి జీవాకి తేడా ఏమిటో తెలుసునండి? ఇట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మన్ అండ్ జీవా ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ అండ్ బికమింగ్. బీయింగ్ ఈజ్ బ్రహ్మన్, బికమింగ్ ఈజ్ జీవా. సో మీరు బికమింగ్ అంటే పని చేసి ఏదో అవ్వడం, ఏదో పని చేసి దేన్నో పట్టుకోవడం, దేన్నో ఏదో అవ్వడం, అది స్ట్రగుల్, ఘర్షణ, స్ట్రైఫ్, కలహము, దుఃఖము. వెరాస్ బీయింగ్, శాంతి, ఆనందము, అది ఏ బ్రహ్మ. అంటే మరి బ్రహ్మ అంత తేలిక? చూడండి, బ్రహ్మ కంటే తేలిక ఏది కాదు. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళడానికి చాలా కష్టపడాలి. బ్రహ్మయ్య ఉండడానికి మీరు కనురెప్పపాటు అంత ఎఫర్ట్ కూడా చేయనక్కర్లేదు. కనురెప్పపాటు కూడా వేయనక్కర్లా. సో మోకో కహా ఢూంఢేరే బందే మైతో తేరే పాస్మే అనే కనురెప్పపాటు వేస్తే, సపోజ్ దేవుణ్ణి చేరుకోవటానికి రెప్పపాటు రెప్ప ముయ్యాలి, లేకపోతే మూసిన రెప్పను తెరవాలి అంటే అంతకంటే నరకం ఇంకొకటి లేదన్నాడు. ఎందుకంటే ఎఫర్ట్ చేయాల్సి వస్తుందంటే దట్ ఈజ్ స్ట్రైఫ్ అంతే. ఎఫర్ట్ చేయాలంటే స్ట్రైఫ్, అంత ఎఫర్ట్ కూడా అక్కర్లా. రెప్ప పడి పడిన రెప్ప తెరిచి అంత ఎఫర్ట్ కూడా అక్కర్లా. రెప్పపాటికి ఆలస్యం ఉందేమో తప్ప బ్రహ్మయే ఉండడానికి విలంబము లేదు. చేయాల్సిందల్లా గుణములను దాటాల్సి ఉంటుంది. సో బ్రహ్మభూయాయ కల్పతే అందాము భాష్యకారులు. బ్రహ్మభూయాయ భవనం భూయ, భూయ అంటే భవనం, ఉండుట, ఉండుట. హై, హిందీలో హై, హై అంతే, హై. బ్రహ్మభవనాయ బ్రహ్మభూయాయ బ్రహ్మభవనాయ అంటే బ్రహ్మయై ఉండుట కొరకు. అంటే ఏమిటో తెలుసునండి? మోక్షాయ, మోక్షము కొరకు. బ్రహ్మయై ఉండుటయే మోక్షము అంటే బ్రహ్మయై ఉండుటయే. కల్పతే సమర్థో భవతి ఇత్యర్థః. సమర్థుడగును, బ్రహ్మయై ఉండుటకు సమర్థుడగును. చూడండి, నా దేహం, నేను, నా కులం, నా మతం, నా వర్ణం, నా ఇల్లు, నా వాకిలి, నా కొడుకు, నా కూతురు, నా కుక్కపిల్ల అంటూ ఇలాగా మీరు దేహమునతోటి, దేహమునకు చెందిన వాటితోటి అలాగ వాటిని పట్టేసుకుని వెర్రి మమకారాన్ని పెంచి కూర్చుంటే మీరు ఆ గుణముల యొక్క జంజాటంలో అతుక్కుపోతారు. గుణశబ్దానికి త్రాడు అని కూడా అర్థం ఉన్నది, గుణశబ్దానికి అర్థం ఉన్నది. అందుకోసమే ఈ సత్వరజస్తమో తమస్సులను గుణములు అన్నారు. ఎందుకంటే త్రాళ్ళు ఎలా అయితే మనిషిని కట్టిపారేస్తాయో ఈ సత్వరజస్తమస్సులు కూడా కట్టిపారేస్తాయి, కాబట్టి వాటికి గుణములు అని పేరు పెట్టారు. ఒక టెక్నికల్ నేమ్ అయినా కూడా దాంట్లో ఆ శ్లేష పన్ ఉన్నది. కాబట్టి అలాగా నేను దేహము అని పెట్టుకుని చేతులు కాళ్ళు పని చేస్తుంటే ఈ పనులన్నింటినీ నేనే చేస్తున్నాను, నేనే కర్తను అనే అజ్ఞానంలో ఉంటూ ఈ ఇంద్రియములతో లభించే భోగములన్నీ నా కొరకే, నేనే భోక్తను, నా కొరకే ఆ భోగాలున్నాయి అనే అజ్ఞానంలో ఉంటే మీరు బలంగా సంసారంలో గుణములలో చిక్కుకొని ఉన్నారు. అలా కాకుండా కమాన్ డ్రాప్ ది బాడీ, డ్రాప్ ది బాడీ, బాడీ గురించి ఆ వెర్రి మమకారాన్ని డ్రాప్ చేసేయండి. తర్వాత కర్తృత్వం లేదు, ఏం లేదు, చక్కగా కర్త పని అయ్యేది అవుతూ ఉంటుంది. నేను కర్తను కాను అని అనే నచ్చ చెప్పుకుని, తనకు తాను నచ్చ చెప్పుకుని చేతులు కట్టు కూర్చోండి. చేతులు కట్టుకోవడం ఎందుకు? నేను కర్తను కాను అని తెలుసుకోవటం కోసం. కూర్చోండి, కళ్ళు మూసి కూర్చోండి, మనస్సులో ఉండే సంకల్పాలన్నింటినీ కూడా డ్రాప్ దెమ్. డోంట్ ఆస్క్ హౌ, జస్ట్ డూ ఇట్. నేను ఎలా చెప్తాను మీరు సంకల్పాలను ఎలా డ్రాప్ చేయాలో? నేను ఎలా చెప్తానండి? నేనే మీ మనస్సులో దూరి వాటిని ఇలా జోగొట్టనా ఏమి?
డోంట్ ఆస్క్ హౌ, జస్ట్ డూ ఇట్. సో సంకల్పములను మీరు వదిలేస్తే పోతాయి అవి, మీరు పట్టుకోవడం చేతనే అవి అక్కడ కూర్చుని ఉన్నాయి. యు డ్రాప్ దెమ్ దే విల్ గో. సో ఇప్పుడు బండరాయిని పక్కన పెట్టడం ఏమంత కష్టం, పట్టుకోవడం మానేస్తే పడిపోతుంది కింద, డ్రాప్ దెమ్. సో ఇప్పుడు ఏం చేయమంటారు, ఏమీ చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. మరి ఏమిటి, బీ, జస్ట్ బీ. చూడండి, ధ్యానము చేయటానికి ప్రయత్నం మీరు చేశారంటే మీరు ఆ ధ్యానాన్ని చెడగొట్టేసినారు. ది ఎఫర్ట్ టు మెడిటేట్ ఈజ్ ద డినయల్ ఆఫ్ మెడిటేషన్. చిన్న మెడిటేషన్ చేద్దాం, ఇలా నిటారుగా కూర్చోండి, ధ్యాన ముద్రలో కూర్చోండి. కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలో కూర్చోవాలి. ఒకసారి చేతులను, భుజస్కంధములను పరిశీలించండి. ఎప్పుడూ ఏదో ఒకటి చేయడానికి సిద్ధముగా ఉన్నట్టుగా ఉన్నారా మీరు? అలా ఉంటున్నారా? ఎప్పుడు రెడీ టు డూ సంథింగ్ ఆర్ ది అదర్, ఏదో పని చేయటానికి సిద్ధంగా ఉంటున్నారా? అలాంటి లక్షణం మీలో ఉందా? అదేమంత మంచి లక్షణం కాదు. నిజానికి నేను కర్తను కాను, నేను సాక్షిని మాత్రమే. దేర్ఫోర్ చేతులు భుజములు రిలాక్స్ అయ్యేట్లాగా నేను వాటికి నచ్చజెప్తున్నాను. చేతులు రిలాక్స్డ్, చేసేదేమీ లేదు, రిలాక్స్. అలాగే భుజములు కూడా చేసేదేమీ లేదు, రిలాక్స్. నేను కళ్ళు మూసుకున్నాను. ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నానో ఈ ప్రపంచాన్నంతని కూడా నేను ప్రక్కన పెట్టేశాను. ప్రపంచం ఏమైపోతుందేమో, ఏమీ అవ్వదు, ఏదైతే అది అవుతుంది. కీప్ ఎసైడ్, అంతే. ఈ ప్రపంచం అనే రాయిని, బండరాయిని పక్కన పెట్టేశాను. ప్రపంచంతో ఇప్పుడు నాకు సంబంధము లేదు. ప్రపంచం వెయిట్ చేస్తుంది, ఇట్ విల్ వెయిట్. మనస్సు కేసు ఒకసారి చూస్తున్నాను. నేను చూడడం మొదలుపెట్టేప్పటికీ మనస్సులో ఉండే సంకల్పాలన్నీ కూడా ఆగిపోతాయి, మనస్సు నిశ్చలమైపోతుంది. మనస్సు కేసు చూడండి, గట్టిగా చూడండి ఒకసారి మనస్సు కేసు. అంటే ఏమి ఆలోచనలు వస్తున్నాయో గమనించండి. ఏం ఆలోచన వస్తుంది, ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి? ఎన్నో లేవు, కొనే ఒకటి ఉందేమో చూడండి, ఒక్క ఆలోచన ఉందేమో చూడండి, పట్టి చూడండి ఒక్కసారి. ఒక్క ఆలోచన ఉందా? అబ్బే, అది లేదు. నేను ఉన్నాను. ఐ బి, ఐ బి. నాట్ ఐ డూ, ఐ డూ కాదు, ఐ బి. ఆ తేడాని గ్రహించండి. ఐ డూ కాదు, ఐ బి. ఐ బి మనస్సు చెదిరిపోకుండా చూసుకోవాలి, అలర్ట్గా ఉండాలి. ఒకవేళ చెదిరిపోతే మళ్ళీ వెనక్కి వచ్చేసి ఐ బి, ఐ బి. ఐ డూ నో, ఐ బి.
బికమింగ్ సంథింగ్ నో, డూయింగ్ సంథింగ్ నో, జస్ట్ బి. ఐ జస్ట్ బి. ఇది బాగుంది, బీయింగ్ చాలా బాగుంది, వెరీ నైస్. ఐ జస్ట్ బి. చేసేదేమీ లేదు, ఉండడమే. ఐ జస్ట్ బి. నిజానికి ఐ లవ్ టు బి. ఐ లవ్ టు బి. ఉండడం అంటే నాకు చాలా ప్రీతి. ఐ లవ్ టు బి. ఐ బి. ఐ లవ్ టు బి. యు మే సే ఐ లైక్ టు బి, బట్ బెటర్ ఐ లవ్ టు బి. చిన్న చిరునవ్వు పెదవులపై ఐ లవ్ టు బి. శాంతి శాంతి శాంతి. రిలాక్స్, విశ్రాంతిగా కూర్చుని మెల్లగా కన్నులను తెరవాలి. ఐ లవ్ టు బి. ఇది చాలా పవర్ఫుల్ మెడిటేషన్. ఏమిటి పవర్? ఏమిటంటే ఆ డూయింగ్లో, బికమింగ్లో ఉన్న ఒత్తిడి, స్ట్రెస్, అది సూర్యకాంతిలో మంచు వలె కరిగిపోతుంది. మీకు చక్కటి రిలాక్సేషన్ వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే అది మీ స్వరూపం నుంచి వస్తుంది. ఎందుకంటే మీ స్వరూపంతో మీరు దగ్గరికి చేరే ప్రయత్నం చేస్తున్నారు. ఫెమిలియర్, ఫెమిలియర్, మీ స్వరూపంతో మీరు ఫెమిలియర్గా ఉంటున్నారు. స్వరూపంతో ఫెమిలియర్గా ఉండాలి. ఫేస్బుక్ తోటినో లేకపోతే ఇంటర్నెట్ తోటి ఫెమిలియారిటీ ఉంటే స్ట్రెస్లు పెరిగిపోయి కళ్ళు మంటలు వస్తాయి. స్వరూపంతో ఫెమిలియర్ ఉంటే చాలా రిలాక్స్డ్గా, హ్యాపీగా, ఆనందంగా ఉండగలుగుతారు. బ్రహ్మభూయాయ కల్పతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళీ శనివారం క్లాస్ ఉంటుంది. ఇంకొక శ్లోకము భాష్యము ఉన్నాయి, అది ఫినిష్ చేస్తాను. మీరు ఏమైనా ప్రశ్నలు ఆలోచించి మీకు ఏమైనా కావాలనుకుంటే రాసి పట్టుకురండి, మళ్ళీ శనివారం పట్టుకురండి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.